చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవా, నీ అమూల్యమైన కృపను బట్టి, నీ మహత్తు గల ప్రేమ చేత ఎట్టి యోగ్యత లేని మమ్మల్ని ఎన్నుకునే ప్రభువా, మరలా ఈ కష్టకాలంలో నీ విలువైన వాక్కులు వినుటకు తండ్రి మమ్మల్ని సిద్ధపరచి అనుకూల సమయాన్ని ఏర్పరిచినందుకై మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునిచున్నాం తండ్రి. తండ్రి, ఈరోజు వినబడుతున్న మాటలు కేవలం మీరు ఏ విధంగా అయితే కోరుకున్నారో మా జీవితాలని, ఏ విధంగా అయితే మమ్మల్ని చూడాలని ఆశ కలిగి ఉన్నారో తండ్రి, అలాంటి జీవితాలను మాలో చొప్పించుకున్నటకు మీరే మాకు మాటలను అందిస్తారని నమ్ముచున్నాం ప్రభువా. చెప్తున్న నేనైనా, వింటున్న మీ పిల్లలైనా ప్రభువా, మా సొంత జ్ఞానంతో మా ఆలోచనలతో తండ్రి ఏ మాట పలుకక ఏ మాట వినక తండ్రి, కేవలం మీ బైబిల్ని కొలమానంగా తీసుకుని మా ఆత్మీయ జీవితాలను సరిచేసుకున్నట్టుకు సహాయాన్ని అనుగ్రహిస్తారని, వింటున్న మీ పిల్లల మనసులను స్థిరపరిచి తండ్రి వినబడుతున్న వాక్యాన్ని బట్టి వారి జీవితాలను మార్చుకున్నట్టుకును, చెబుతున్న నేను చెప్పే మాటలను బట్టి నా జీవితాన్ని సరి చేసుకుంటూ మీకు ఇష్టంగా బ్రతుకుటకు సహాయాన్ని అనుగ్రహించమని, నా మహిమను నేను కోరుకొనక కేవలం నీ నామానికే ఘనత తెచ్చే మాటలను నోటించుతారని ఆశిస్తూ ఈ ప్రార్థన మీ కుమారుడును మా రక్షకుడునైన క్రీస్తునామను సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూడవచ్చిన దేవుని పిల్లైన మీ అందరికీ క్రీస్తునామన్న శుభములండి. చాలా జాగ్రత్తగా వినండి. ఈరోజు అన్నీ వచ్చేంతలోపుగా మన ఆధ్యాత్మిక జీవితాలకు అవసరమైన మాటలు, నాకు తెలిసి చెబుతున్న మాటల పట్ల నేను ఏవైతే పలుకుతున్నానో ఆ భాష కొంతమందికి అర్థం కాకపోవచ్చు. కనీసపు బైబిల్ మీద అవగాహన ఉంటే తప్ప బైబిల్ పరిజ్ఞానంలో లేదా బైబిల్ కొలమానంలో ఉండి మాట్లాడుకుంటే తప్ప ఈ మాటలు మనకు అర్థం కావు. చాలా విలువైన సంగతులని నేను భావిస్తున్నా. ఈ సందర్భం నేను ఆలోచిస్తున్నప్పుడే ఇది కేవలం నా వరకే మిగిలిపోకూడదు, ఇది క్రైస్తవులందరికీ చాలా సుపరిచితమైన ఎవరికి అర్థం కాని సందర్భాలు ఇవి. దేవుని కొరకు బ్రతకాలన్న ఆలోచన చాలామందికి ఉంటుంది. దేవుని తెలుసుకోవాలన్న తృష్ణ ప్రతి మానవుల్లోనూ ఉంటుంది. నిజ దేవుడు ఎవరని నాస్తికులు కూడా అబ్బురపోయి దేవుడు లేడన్న సమాధానం ఇచ్చారు. దేవుడెవరో తెలియదన్న ఆ మాట వారి నోట ఎలా వచ్చిందంటే దేవుని కోసం తెలుసుకోవాలన్న ఆలోచనలో నుండి పుట్టింది. అది దేవుడే లేడన్న వారికి అసలు దేవుడున్నాడా అన్న ప్రశ్న వారికి ఉద్భవిస్తుందంటే సుమారుగా భూగోళం మీద బ్రతుకుతున్న జనాంగానికి దేవుని పట్ల ఏదో తెలియని వైఖరి వారి మనసుల్లో ఆల్రెడీ గుచ్చుకుని ఉండిపోయింది. ఇప్పుడు ప్రతి వ్యక్తిలోనూ ఉండే తృష్ణ ఏంటంటే దేవుడెవరు అన్న ఒక ఆలోచన. ఇది సామాన్యంగా అందరికీ వస్తున్న ప్రశ్నే అయినప్పటికీ దేవుడెవరో తెలిసిన తర్వాత దేవునికి నచ్చే క్రియలేంటి అని వెదికేవారు మరికొందరు. దేవునికి నచ్చే క్రియలేంటి అని అర్థమైన తర్వాత దేవునికి నేను ఇష్టుడిగా ఎలా మారాలి అన్న ఆలోచనలతో బ్రతికేవారు మరికొంతమంది. అవునా కాదా? అవును. దేవుడెవరో తెలియని వారు కొంతమంది దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత దేవుని కొరకు బ్రతకాలన్న ఆలోచనతో కాలాన్ని వెళ్ళగుచ్చేవారు మరికొంతమంది, దేవుని కొరకు బ్రతకాలన్న ఆలోచన కూడా మదిలోకి వచ్చిన తర్వాత మరలా దేవునికి నచ్చే క్రియలేంటి అన్న ఆలోచనలోనికి వెళ్ళి దేవునికి నచ్చే క్రియలు తెలుసుకుని కాలాన్ని కొనసాగిస్తున్న వారు మరికొంతమంది, దేవునికి నచ్చే క్రియలేంటని తెలుసుకున్న తర్వాత క్రియల్లో నిమగ్నమైపోయి దేవుణ్ణే పక్కన పెట్టిన జనాంగం మరికొంతమంది, అలా దేవుణ్ణి పక్కన పెట్టిన తర్వాత నేను దేవునికి ఎలా దగ్గరయ్యానన్న సంగతే మర్చిపోయి మరలా వారి యొక్క మొదటి స్థితి ఏదైతే ఉందో బాప్తిస్మానికి ముందు ఆ స్థితిలోనికి వెళ్ళిపోయేవారు మరికొంతమంది. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, నాస్తికుల కన్నా దేవుణ్ణి తెలుసుకుని దేవుణ్ణి విడిచిపెట్టి సమాజంలో కాలాన్ని వెలబుచ్చుతున్న క్రైస్తవులే చాలా ఎక్కువ.
దేవుణ్ణి తెలుసుకోకుండా గడిపిస్తున్న వారి జీవితాలు మనకు అవసరం లేదు. దేవుణ్ణి తెలుసుకుని, దేవుని ఇష్టాన్ని తెలుసుకుని, దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతామని మాటిచ్చి దేవుణ్ణి విడిచిపెట్టి సమాజంలో కలిసిపోయే వారు చాలామంది ఉన్నారు కదా. ఒకసారి చూడండి, దేవుని కొరకు బ్రతకాలన్న తృష్ణ ప్రతి ఒక్కరికి ఉంటుంది, మంచిదే. కానీ ఎందుకు బ్రతకలేకపోతున్నావు? మర్చిపోయాం. ఏదో మనకు తెలియకుండానే మన జీవితాల్ని అతలాకుతలం చేసుకుని సమాజంలో, లోకంలో ఆ ఆలోచనలు ఏవైతే ఉన్నావో అవన్నీ మనలోనికి చొప్పించుకొని మనం దూరం అయిపోయాం. ఇలా దూరం అయిపోవడానికి కారణం ఏంటంటే, ఏదో కాదు, మన నిర్లక్ష్యమే దానికి కారణం. మనసు పెట్టి విన్నది చాలా డిస్టర్బెన్స్ ఉంది, వాతావరణం కూడా మారిపోయింది. అంత ఓకేనా? ఎందుకు పరిస్థితులు అనుకూలించట్లేదు నాకు కూడా అర్థం కావట్లేదు. సర్లే, ఏదేమైనప్పటికీ ఇప్పుడే యేసుక్రీస్తు వారు రాకడొచ్చిన ఈ మాటలు మనం వినాలి. ఎందుకంత అత్యవసరం అంటే, సమాజంలో ఉన్నవారు దేవుణ్ణి తెలుసుకోవాలన్న తృష్ణతో ఉన్నారు, క్రైస్తవ్యంలో ఉన్నవారు దేవుణ్ణి తెలుసుకున్నా సరే తెలియనట్టుగా జీవితాన్ని గడుపుతున్నారు, నాస్తికులుగా ఎవరైతే హేతువాదులుగా ఉన్నారో వారి యొక్క ఆలోచన అంతా ఎవరి మీద ఉందంటే దేవునిపైనే. ఇలాంటి దేవునికి ఉన్న లక్షణం ఏంటంటే పరిశుద్ధత. బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇతర గ్రంథాలకి, బైబిల్కి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, అన్ని గ్రంథాలు చెప్తే తప్పు చేయొద్దని, అవునా కాదా? ప్రతి గ్రంథం చెప్తుంది దొంగతనం చేయొద్దని, వ్యభిచారం చేయొద్దని, పాపపు ఆలోచనలు లీనలోకి రావద్దని ప్రతి గ్రంథం చెప్తుంది. ఏ బోధకులైనా చెప్పేది అదే. మరి బైబిల్కి, ఇతర గ్రంథాలకి, లేదా బైబిల్ బోధకులకి, సమాజంలో కనబడుతున్న బోధకులకి వ్యత్యాసం ఏంటంటే, బైబిల్ దేవునికి ఉన్న వ్యత్యాసమే. బైబిల్ దేవునికి ఎవరైతే దేవులుగా పిలువబడుతున్నారో ఆ దేవీ దేవతలకు ఉన్న వ్యత్యాసం ఏంటంటే ఒకే ఒక్కటి, పరిశుద్ధత. అందరూ పరిశుద్ధులుగా ఉండాలని ప్రతి ఒక్కరు చెబుతారు, కానీ అందరినీ పరిశుద్ధులుగా తీర్చేవారు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు కనబడరు మనకి. కేవలం బైబిల్ ఒక్కటి అంటది, యెహోవానైన నేను పరిశుద్ధుడను. యెహోవానైన నేను పరిశుద్ధుడనని ఆయన ఆగిపోక మీరును పరిశుద్ధులుగా ఉండాలి. ఈ మధ్య చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే, అన్నే చెప్పిన మెసేజ్లు కావచ్చు, మన సంఘం ద్వారా వినబడుతున్న మెసేజ్లు కావచ్చు, క్రియల ద్వారా మనకు మోక్షం రాదు, క్రియల ద్వారా ఎవరు రక్షింపబడరు, క్రియల ద్వారా మనం ఏమీ సాధించలేమని ప్రతిసారి మనం గొంతెత్తి అరుస్తుంటే అందరం వింటున్నాం, అవునా కాదా? విన్నాం. నేను అంటాను, క్రియల ద్వారా మోక్షం రానప్పుడు, క్రియల ద్వారా మనకి నిత్యజీవం అనేది లేనప్పుడు, క్రియల ద్వారా మనకు రక్షణ లేనప్పుడు మరి మనం చేయాల్సింది ఏమీ లేదా? మీకు రావాలి ఈ ఆలోచన. క్రియల ద్వారా నిత్యజీవం లేదు, ఓకే. క్రియల ద్వారా రక్షణ రాదు, ఓకే. మన నీతి క్రియలు దేవుని ముందు దేనికి పనికిరావు, అవి మాసిన వస్త్రాలు, మంచిదే. మరి అలా అంటే మరి మన బాధ్యత ఏంటి? ఇదే కదా మనల్ని అడిగే ప్రశ్న. ఇవేమీ రానప్పుడు ఒక క్రైస్తవునిగా నేను ఏం చేయాలంటే, నువ్వేం చేయాలో తెలుసా? అపోస్తలుడైన పౌలు మనందరినీ చెంప మీద చెల్లుమని కొట్టే మాట మాట్లాడతాడు, తీనవసరం లేదు. కొరింది సంఘంలోనట బోధకులను బట్టి ఫ్యానిజం వచ్చేసింది కొరింది సంఘంలో, మనందరికీ తెలుసు. నేను అపోలో వాడను, నేను పౌలు వాడను, నేను పేతురు వాడను, నేనమ్మ యేసుక్రీస్తు వాడను. అక్కడ మనకు అర్థం కాని మాట ఏంటంటే, క్రియల ద్వారా నిత్యజీవం రాదు, కానీ మన బాధ్యత ఏంటంటే, ఇదిగో పౌలు ఎవడు, అపోల్లో ఎవడు. పౌలు నీళ్లు నాటాడు, అపోల్లో నీళ్లు పెట్టాడు. ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, పౌలేమో నాటితే అపోల్లేమో నీళ్లు పోసాడు, కానీ వృద్ధి కలగజేసేదెవరు? దేవుడు. దేవుడు నీకు రక్షణ అనుభవిస్తాడు, కానీ పరలోకానికి వెళ్ళాలంటే పోరాడవలసిందెవరు? నువ్వే. దానికి వృద్ధి కలగజేసేది దేవుడైతే నాటాల్సిందెవరు? నువ్వే. నీళ్లు పోయాల్సిందెవరు? నువ్వే. నీకే బాధ్యత లేదు. నేను దేవుడే నన్ను మార్చుకుంటున్నప్పుడు, దేవుడే నాకు పరలోకాన్ని ఇస్తున్నప్పుడు నేను సోమరుల పోతుల నిద్రపోతానంటే కుదరదట బైబిల్. దేవుడు నీకు రక్షణ ఇవ్వడం ఎంత వాస్తవమో ఆ రక్షణ మార్గం గుండా ప్రయాణించడం కూడా మనిషి యొక్క బాధ్యతది.
నేను పరిశుద్ధుడనే ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులుగా ఉండాలంటాడు దేవుడు. పరిశుద్ధులుగా తీర్చేది నేనైనా పరిశుద్ధత నుండి కొనసాగాల్సింది మీరే. మీరు పరిశుద్ధులుగా ఉంటే తప్ప కనాను భూభాగానికి మీరు చేరుకోరని ఇశ్రాయేలులకి ఖండితంగా చెప్తాడైనా. ఇంతగా వాపోతున్న దానికి అసలు ఆయన పరిశుద్ధత గురించి మాట్లాడుకోవడానికి మనకు అర్హత లేదు. ఎంత విచిత్రమంటే ప్రభు యొక్క పరిశుద్ధతని పరిశుద్ధమైన దేవతలు ఎలా పొగడాలో తెలియక వారిని కుదించి రాసినదేంటి, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. దేవుని యొక్క పరిశుద్ధతను దేవుని యొక్క ఔన్నత్యాన్ని ఎలా పొగడాలో తెలియక వారు అన్న మాట ఏంటంటే దేవుడు పరిశుద్ధుడు. భాషలు లేవట వారికి. అలాంటి పరిశుద్ధమైన దేవుడు అంటున్న మాట ఏంటంటే మీరు పరిశుద్ధులుగా పవిత్రులుగా ఉండాలి, మీరు లోకానికి వేరుగా నా కొరకు జీవించాలి. ప్రతి మనిషికి ఉన్న ప్రశ్న ఇదే. ప్రతి మనిషికి ఉన్న ప్రశ్న ఏంటంటే నేను అందరికన్నా డిఫరెంట్గా కనబడాలి. దేవుడు కోరేది కూడా అదే. నేను అందరికన్నా వ్యత్యాసమైన జీవితం నాలో కనబడాలి, అందరికీ వేరుగా నా జీవితం ఉండాలి. ప్రతి ఒక్కడు నోటి మీద వేలేసుకునే విధంగా నా స్థితి బాగోవాలి, నా స్థాయి బాగోవాలి అని లోకస్తులు కూడా అనుకుంటారు. ఎందుకు వచ్చింది వ్యత్యాసం? అంతే అలా వస్తుంది, మనసులో ఉంది. అదే దేవుడు కోరుకుంటున్నది. మనందరికీ తెలుసు, కొద్ది కాలం గడిచిపోతే మరలా వస్తారు, మనకు కనబడుతుంటారు, నల్ల సట్టలు వేసుకొని, ఎర్ర చొక్కాలు వేసుకొని, కండువాలు వేసుకొని, మనవలు కూడా వేసుకుంటారు. ఏంటి తెల్ల చొక్కాలు? ఎందుకు అవన్నీ? ఏదో విధంగా దేవుని యొక్క మనసు గెలిసి నా పరిశుద్ధతను ఆయన ముందు కనపరుచుకోవాలి. ఏదో విధంగా నా పాపాలన్నీ కడుక్కొని నేను ఆయనకు పరిశుద్ధంగా ఆయనకి ఇష్టునిగా కనబడాలి. అలాంటి వారు సమాజంలో మనకు చాలామంది కనబడతారు. హిందువులు కానీ, ముస్లిమ్స్ కానీ, మన క్రైస్తవులు కానీ, ప్రతి ఒక్కరు చేసేది ఏంటంటే వారి యొక్క డ్రెస్ కోడ్డే కాదు, వారి యొక్క మనసును కూడా మార్చుకుని సుమారుగా వారు కొద్ది రోజులను పెట్టుకుంటారు. ఇదిగో ఇన్ని రోజులు నేను దేవునికి నిష్టగా బ్రతుకుతానని వారు వారి దేవతలకు కానీ వారి దేవులకు కానీ మాటిచ్చి వారు ఎంత నిష్టగా బ్రతుకుతారంటే కనీసం వారి తిండిలో కూడా ఏ లోపం లేకుండా చూసుకుంటారు. వారు తాగే పానీయంలో కూడా ఏ అశుద్ధమైనది కలవకుండా చూసుకుంటారు. ఎంత విచిత్రమంటే వారు పచ్చి తాగుబోతులైనా సరే వారు తాగుడు జీవితాన్ని మానుకుంటారు. సిగరెట్ల అలవాటు ఉన్నవాడు సిగరెట్లు మానుకుంటాడు, సినిమాలు అలవాట్లు ఉన్నవాడు సినిమాలు మానుకుంటాడు, వ్యభిచారం అలవాటు ఉన్నవాడు వ్యభిచార కోపంలో మునిగిపోయిన వాడు వ్యభిచారానికి దూరంగా జీవిస్తాడు. ఎందుకు ఇంత నిష్ట అంటే ఒకే ఒక్క కారణం, నా పాపాలన్నీ పోవాలి, నేను దేవునికి నిర్దోషిగా కనబడాలి, దేవుని దృష్టిలో నేను యథార్థవంతుడిగా కనబడాలని వారికి వారు నిష్ట కలిగి ఇన్ని రోజులను వ్యవధి కాలం పెట్టుకుని వారు ఏవైతే చెడు అని అనుకుంటున్నారో వాటన్నిటినీ మానేస్తారు. ఎంత పచ్చి దొంగలైనా సరే మార్పు చెందుతారు. వారిని గొప్ప చెప్తున్నాను అనుకోకండి, తర్వాత జరిగించాల్సింది వారు జరిగిస్తారు. ఆ 40 రోజులు, ఆ 50 రోజులు, ఆ 30 రోజులు ఎంత నిష్టకైతే ఉంటారో ఆ 40 రోజులు 50 రోజులు మొత్తం అంతా కలిపి ఒకసారి వేసేస్తారు. వాళ్ళ గురించి పక్కన పెడదాం. ఇది మా ఈ మధ్యన మన క్రైస్తవ్యంలోనికి వచ్చింది కదా ఈ ట్రెండ్, తెల్ల చొక్కాలు వేసుకుని లేదంటే వేరు వేరే ఒకటి వేసుకుని. వారి జీవితాలు కూడా ఇలా కనబడుతున్నాయంటే కారణం ఏంటి, క్రైస్తవులకు కూడా ఉంది ఎక్కడో నేను దేవునికి ప్రత్యేకంగా కనబడాలని దేవుడు కోరుకున్నదే. అది లోకానికి వేరుగా ఉండాలన్నది పేతురు గారి ప్రసంగం. అయితే అపోస్తలుడైన పౌలు కూడా తన మనసులో ఏదో పెట్టుకుని రోమీలకు పత్రిక రాస్తూ మాట్లాడతాడు. ఆయన అపోస్తలుడైన పౌలు రోమీలకు పత్రిక రాస్తే ఆయన అంటాడు ఆయన మనసులో ఏదో ఉంటుంది. మనం ఎన్నోసార్లు చదువుకున్న మాట కానీ యొక్క దాని యొక్క బ్యాక్గ్రౌండ్ మనకు అర్థం కాలేదు. ఆయన మనసులోకి వెళ్ళి మనం ఇప్పుడు ఆలోచించలా. ఈరోజు ఆలోచిద్దాం, మన జీవితాలకు చాలా అవసరం ఆ మాటలు. చూద్దాం రోమీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. రోమీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం నుండి, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునునైనా సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనడి. రోమీలకు పత్రిక రాస్తా అంటాడు ఆయన. రోమా పత్రిక బ్యాక్గ్రౌండ్ ఏంటి, మనుషులు ఎవ్వడు నీతిమంతుడు కాదు. ఎలా నీతిమంతుడయ్యాడంటే క్రీస్తు యొక్క కృప ద్వారా నీతిమంతులయ్యారు. క్రీస్తు కృప ద్వారా నీతిమంతులయ్యి పరిశుద్ధులుగా కొనసాగుతున్న మీరు దేవునికి నిర్దోషులుగా కనబడడానికి ఏం చేయాలంటే నీ ఆస్తి చేయి,
దేవునికి నిర్దోషులుగా కనబడడానికి నీ ఆస్తి ఇచ్చే, నువ్వేదైతే కష్టాన్ని అనుభవిస్తున్నావో దాన్నిచ్చే అని దేవుడు అక్కడ పౌలు గారు మాట్లాడట్లా. ఇదిగో దేవుని ఎదుట మీరు పరిశుద్ధులుగా దేవునికి నచ్చేలా మీరు కనబడడానికి, ఇదిగో నువ్వేదైతే ఆశిస్తున్నావో, నీకేదైతే ఆనందం కలిగిస్తుందో, నువ్వేదైతే సంపాదిస్తున్నావో, నీకేదైతే సంపద ఉందని, ఏదైతే పేరు ప్రఖ్యాతలు ఉన్నావో నువ్వు ఫీల్ అవుతున్నావో అది చేయి అని అనట్లా. ఆయన నీ ధనం కాదు ఆయన కావాల్సింది, నీ పలుకుబడి కాదు ఆయన కావాల్సింది, నీ పేరు ప్రతిష్టలు కాదు ఆయన కావాల్సింది, నీ శ్రమ కాదు ఆయన కావాల్సింది. మరేంటి ఆయన అంటున్నాడు? ఆయన మీ శరీరాలను ఆయనకి సజీవ యాగముగా సమర్పించుకో. మనం చాలాసార్లు చదివాం కదా, కానీ ఆయన యొక్క ఆంతర్యం ఏంటో తెలుసా? ఆయన క్రైస్తవుడు కాక మునుపు ధర్మశాస్త్రం పట్ల పాండిత్యం కలిగిన వ్యక్తి. ఆయన ఆయన ఒక బెన్యామీను గోత్రంలో జన్మించినప్పటికీ యూదుల పారంపర్యంలో ఆయన దేవుని మీద ఎవరైనా తిరగబడితే తలలు నరకడానికి సిద్ధపడిన పరిసయ్యుల దగ్గరికి చెందినవాడు, ధర్మశాస్త్ర ఉపదేశకుడు అని కూడా అనొచ్చాయన్ని. ఆయన ఎంత నిష్టగలవాడంటే తనకు సంబంధించిన యవనస్తులను పౌలు గారి ముందు నిలబెడితే వారందరూ పౌలు గారి కాలి గూటు కూడా సరిపోరంటారు, అంత తెగించి మాట్లాడతాడు ఆయన. ఫిలిప్పీలకు పత్రిక రాస్తూ ధర్మశాస్త్రం మీద అవగాహన ఉన్న వ్యక్తి ఏమంటున్నాడంటే, మీ శరీరాలను ఆయనకి సమర్పించుకొనిడి, 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 సజీవ యాగముగా సమర్పించండి. ఏ ఆయన ఆంతర్యంలో ఏదో మెదులుతుంది ఆయనకి. యూదులకి ఒక ఆచారం ఉంది, యూదులకి దేవుడు చెప్పిన, దేవుడు పెట్టిన, మీరు పవిత్రులుగా బ్రతకడానికి, మీరు నా కోసం బ్రతకాలని మీరు నిశ్చయించుకుంటే, ఇదిగో స్త్రీ అయిన లేదు, పురుషుడని లేదు, యూదుల్లో కానీ ఇశ్రాయేల్లో కానీ ఎవడైనా నాకు ఇష్టంగా కనబడాలని మీరు అనుకుంటే ప్రతి ఒక్కడు చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? మిమ్మల్ని మీరు నాకు సమర్పించుకొనుడి, మిమ్మల్ని మీరు నాకు ప్రతిష్ఠించుకొనుడి, మిమ్మల్ని మీరు నాకు మొక్కుకొనుడి, మీ జీవితాలు నాకు ప్రతిష్ట చేయండి. సమర్పించుకోండన్నా, ప్రతిష్ట చేయండన్నా, మొక్కుబడి చేయబడిందన్నా, ఇవన్నీ ఒకటే కొలమానం. దానికి తెలియని అర్థంతో కూడిన పదమే నాజీరు. మీ అందరికీ తెలిసి పదం. వీటన్నిటికీ అర్థం ఏంటంటే ప్రత్యేకంగా ఉండడం అన్నా, ప్రతిష్ఠించుకోవడం అన్నా, మొక్కుబడి చేసుకోవడం అన్నా, వీటన్నిటినీ కలిపిన భావంతో కూడిన పదమే నాజీరు. ఆ నాజీర్ అన్న పదానికి ఇవన్నీ అర్థాలు వస్తే పౌలు గారు దీన్ని మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నారేమో, మీ శరీరాలను దేవునికి సమర్పించుకునుడి, మీ శరీరాలను దేవుని కొరకు ప్రత్యేకంగా ఉంచండి, మీ శరీరాలను దేవుని కొరకు మొక్కుబడి చేసుకోండి అని. ఎందుకంటున్నాడో తెలుసా? ఆయన ఒక యూదుడు, ఆయనకి తెలుసు ధర్మశాస్త్రం మీద ఎంత అవగాహన ఉందంటే, వేళ్ల మీద ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలను పాటిస్తూ ధర్మశాస్త్రంలో ఏ ప్రవచనం ఎవరికి వర్తింపజేస్తుందో ఆయన కవలేలాగా ఉపోసన పట్టిన వ్యక్తే పౌలు. అలాంటి వ్యక్తి పాత నిబంధనలో కనబడుతున్న ఒక సందర్భాన్ని మనసులో పెట్టుకుని ఈ రోమీలకు పత్రిక రాస్తూ మీ శరీరాలను దేవునికి పరిశుద్ధంగా కనబడడానికి ప్రతిష్ట చేసుకోండి. ఏంటి ఆయనలో ఉన్నది ఏంటంటే నాజీరు. నాజీర్ అనేది ఒక వ్రతం, మొక్కుబడి. దానికి ఉన్న లక్షణాలు ఏంటంటే అది ఎన్ని దినాలైనా ఉండొచ్చు. నువ్వు ఎన్ని దినాలు దేవుని ఒక ప్రత్యేకంగా జీవించాలనుకుంటున్నావో అన్ని దినాలు ప్రత్యేకంగా జీవించు. కొన్ని దినాలను నిర్ణయించుకోవచ్చు. తన జీవితం అంతా దేవుని కొరకు ప్రత్యేకంగా బ్రతుకుతావా, నీ జీవితాన్ని కూడా సమర్పించుకోవచ్చు. నాజీరుకున్న లక్షణాలు ఇవి. కొద్ది దినాలు ఉండొచ్చు, నీ జీవితం అంతా దేవునికి ఇవ్వచ్చు, నీకు నువ్వుగా స్వతహాగా దేవునికి నొక్కుకోవచ్చు, నీ తల్లిదండ్రులు కూడా ప్రతిష్ట చేయవచ్చు. మనకు తెలుసు కదా నాజీర్లు ఎవరు బైబిల్లో? నేనేనా? నాయక చూస్తున్నారు కదా. దేవుని కొరకు ప్రతిష్ట చేయబడిన జనాంగం ఎవరంటే యూదులని చెప్తాం. యూదుల్లో మరలా దేవుని కొరకు ప్రత్యేకంగా కనబడుతున్న వ్యక్తులు ఎవరంటే బైబిల్లో కనబడతారు ఎవరు? సంసోను. ఇంకా సంసోను కరెక్ట్. ఇంకా యోహాను. ఇంకా సమూయేలు. ఇంకా చాలామంది ఉన్నారు చెప్పాలంటే పౌలు గారు కూడా. ఇలాంటి వ్యక్తులు దేవుని కొరకు ప్రత్యేకంగా బ్రతుకుతున్నారంటే దేవుడు కోరుకుంటున్నది పాత నిబంధన కొట్టివేయబడింది, పాత నిబంధన కొట్టివేయబడింది, పాత నిబంధన అవసరం లేదని కొట్టు చచ్చిపోతున్నారు కదా. పాత నిబంధన కొట్టివేయబడింది ఏంటది? ఆచార సంబంధమైన వ్యవహారాలు,
బలి కార్యక్రమాలు ఆచార సంబంధమైనవి అమావాస్య పండుగలు ఏవైతే విశ్రాంతి దినాలని దేవునికి నచ్చే దినాలను ప్రత్యేకంగా చూపిస్తున్నారో ఏదైతే సున్నది మరలా చేయించుకోవాలని అనుకుంటున్నారో ఏవైతే బలులు మరలా జరిగించాలనుకుంటున్నారో ఈ ఆచార సంబంధమైన వ్యవహారాలన్నీ కొట్టివేయబడ్డాయి. మరి ఏం కొట్టివేయబడలా? నీతి అనేది అలానే కొనసాగుతుంది. ధర్మశాస్త్రంలో ఉన్న నీతి క్రొత్త నిబంధనలో కూడా కొనసాగింది. క్రొత్త నిబంధనలో లేనిది పాత నిబంధనలో ఉన్నది అంటూ ఏది లేదు. పాత నిబంధనలో లేకుండా కొత్త నిబంధనలో కనబడేది కూడా ఏది ఉండదు ఒక ప్రకటన గ్రంథం తప్ప. పాత నిబంధనలో ఏ నీతి అయితే కొనసాగిందో అదే క్రొత్త నిబంధనలో మనకు కనబడుద్ది. నిన్ను వలేని పొరుగు వారిని ప్రేమించమన్న ఆజ్ఞ పాత నిబంధనలో కూడా ఉంటుంది. ఇదిగో వ్యభిచారం చేయొద్దన్న ఆజ్ఞ పాత నిబంధనలో కూడా ఉంటుంది. మోహపు చూపులతో నీ చూపులు ఉండకూడదని పాత నిబంధన కూడా చెప్తుంది. అలాంటి విలువలు కలిగి బతికిన భక్తులు కూడా మనల్ని చూస్తున్నాం. ఎగ్జాంపుల్ యోసేపు, యెహోషువా, మోషే, అబ్రహాం ఇలాంటి భక్తులందరూ క్రొత్త నిబంధనకు సంబంధించిన విలువలన్నీ వారి జీవితంలో చొప్పించుకుని బ్రతికిన వ్యక్తులు వారు. ఇలాంటి సిచ్యువేషన్లో జరుగుతున్న సందర్భం ఏంటంటే పౌలు గారు ప్రతిష్ట చేయబడింది, మనం కూడా దేవునికి పరిశుద్ధులుగా ఉండాలంటే మనం కూడా నాజీరులుగా ఉండాలంటాడు ఆయన. నాజీర్ అన్న పదానికి అర్థం మనకు తెలుసు ప్రత్యేకంగా ఉండడమని, సమర్పించుకోవడమని. ఇలాంటి నాజీరుకున్న లక్షణాలు ఈరోజు మనకు అర్థమైతే క్రైస్తవులుగా మనం ఎలా జీవించాలో మనకు అర్థమవుతుంది. బాప్తిస్మం తీసుకున్న తర్వాత ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని దృష్టిలో నాజీరే. అపోస్తలుడైన పేతురు గారు ప్రసంగంలో కనబడుతున్నది కూడా నాజీరుకు సంబంధించిన ప్రసంగమే. పౌలు గారు పత్రికల్లో కనబడుతున్నది కూడా నాజీరుకు సంబంధించిన మాటలే. నాజీర్ అంటే మనకు పదాలు తెలుసు తప్ప దాని యొక్క భావం మనకు తెలియదు. మనం బైబిల్లో చదువుతున్న పదాలకి ఏవేవో అర్థాలని ఊహించేసుకుని మనకు అర్థం కావట్లేదు అనుకుంటాం. మనం దాన్ని వివరించి మాట్లాడుకోగలిగితే క్రొత్త నిబంధన అపోస్తలు చేస్తున్న ప్రసంగాలు కూడా పాత నిబంధనకు సంబంధించినవే. ఇదిగో 3000 మంది బాప్తిస్మం పొందిన తర్వాత పేతురు గారు అంటున్న మాట ఏంటంటే మీరు లోకానికి వేరుగా జీవించాలి. పాత నిబంధనలో కూడా అదే వాగ్దానం. నువ్వు బాప్తిస్మం పొందిన తర్వాత రాజులైన యాజక సమూహంగా ఎలా అయితే మారామో ఆ యాజకుడు చేసేదే నాజీరుకు సంబంధించిన ప్రతిష్ట. అలాంటి వారు కేవలం యాజకులు మాత్రమే దేవుడు ఎన్నుకున్న ప్రజలను మోసపోకండి, కేవలం బోధకులు మాత్రమే దేవుడు ఎన్నుకున్న ప్రజలు అనుకున్నారంటే నీ నా జీవితాలు ఎప్పటికీ అలానే ఉంటాయి. అది కాదు, నాజీర్ అంటే ఏ వ్యక్తి అయినా చేసుకోవచ్చు. అది పురుషుడని లేదు, స్త్రీ అని లేదు. చూద్దాం సంఖ్యాకాండం వెళ్దాం. సంఖ్యాకాండం 6వ అధ్యాయం. సంఖ్యాకాండం 6వ అధ్యాయం మొదటి వచనం నుంచి, మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చును, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, ఎవరైనా మొక్కుకొని తన్ను తాను ప్రత్యేకించుకొని కొనిన ఎడల వాడు ద్రాక్షారస మధ్యములను మానవలను. ఆగండి ఒక్క నిమిషం. నాజీరు చేయబడిన వ్యక్తికి ఫలానవాడే చేసుకోవాలి, ఫలానవాడే దేవుని కొరకు మొక్కుకోవాలని యాజ్ఞ చెప్పట్ల. దేవుడే స్వయంగా మోసే చేత చెప్పిస్తున్న ప్రత్యేకమైన అధ్యాయం ఏంటంటే ఈ సంఖ్యాకాండం 6వ అధ్యాయం. ఈరోజు మన జీవితాలకి మన ఆత్మీయ కన్నులను మరింత తెరిచే అవకాశం కలిగిన అధ్యాయమే ఈ 6వ అధ్యాయం. ఆయన అంటున్నాడు, ఇదిగో యెహోవా మోషేతో మాట్లాడుతూ ఎవరైనా ఇశ్రాయేలీలో నా కొరకు ప్రత్యేకంగా ఉండాలనుకుంటున్నారా, అది స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, ఎవరైనా ప్రత్యేకంగా ఉండొచ్చు. మన కొత్త నిబంధనలో కనబడే మాట కూడా ఇదే, ప్రత్యేకంగా జీవించు. ఇది పాత నిబంధన నుండే యెహోవా నోట నుండి కలుగుతున్న మాట అయితే ఆయన అంటున్నాడు, ఇదిగో నాకు ప్రత్యేకంగా జీవించాలని జనాంగమా నువ్వు అనుకుంటున్నావు కదా, మీరు చేయాల్సితే మీరు ప్రత్యేకంగా ఉండాలంటే పరిశుద్ధులుగా జీవించాలంటే కొన్ని షరతులు పెడుతున్నా. అవేంటవి? ద్రాక్ష రస మద్యములను ముట్టకూడదు. మనకెంటనే అనుమానం వచ్చేస్తుంది, ప్రత్యేకంగా జీవించమన్నారు కదా, మరి ద్రాక్షారసాన్ని మనం ముట్టుకోకూడదు కదా. మరి యేసుక్రీస్తు వారు ద్రాక్షారసాన్ని తీసుకున్నారు. యేసుక్రీస్తు వారు ద్రాక్షారసాన్నే పెండ్లి విందులో ఆయనే తయారు చేసి ఇచ్చాడు. అపోస్తుడైన పౌలు కూడా ద్రాక్షారసాన్ని తీసుకోమని తిమోతికి చెప్తాడు. మరి వీరందరూ ద్రాక్షారసాన్ని తీసుకోమన్నారు. ప్రజెంట్ మనం క్రైస్తవులం కదా, మనం కూడా ద్రాక్షారసాన్ని తీసుకుంటున్నాం కదా. మరి యెహోవాకు ప్రత్యేకంగా ఉన్నవాడైతే ద్రాక్షారసాన్ని ముట్టవద్దు అంటున్నాడంటే మరి దాని అర్థం ఏంటి?
చాలామంది ఏమన్నారు, మద్యం తాగకూడదు అది దేవుడు చెప్పిన ఆలోచన, పులియని ద్రాక్షారసం తీసుకోవచ్చు అని చెప్పారు. కానీ అక్కడ భావం అది కాదు, ఏ ద్రాక్షారసాన్ని ముట్టుకోకూడదు, ఎండిన దాన్ని కూడా తీసుకోకూడదు, పచ్చిదాన్ని కూడా తీసుకోకూడదు, అది మంచిదైనా తీసుకోకూడదు. ఏ సరతులు వర్తిస్తాయి, నువ్వు పరిశుద్ధంగా నాకు నచ్చేలా జీవించాలంటే. నేను జీవించేస్తున్నానండి, నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉందండి, సంఘంలో నేను బలంగా వాడబడుతున్నానంటే దేవునికి నచ్చవట. దేవునికి నచ్చాలంటే కొన్ని క్వాలిఫికేషన్స్ కావాలి, కొన్ని సరతులు కూడా దేవుడు పెడతాడట. ద్రాక్షారసాన్ని ముట్టుకోకూడదట, అది పాత నిబంధన వ్యక్తులకి. ఎందుకు ద్రాక్షారసాన్ని ముట్టుకోకూడదన్న ప్రశ్న ఉద్భవిస్తే మనకు దొరికే జవాబు ఏంటంటే, దావీదు కీర్తన గ్రంథంలో ఆయన మాట్లాడుతూ అంటాడు, 106 అధ్యాయంలో కానీ 104 అధ్యాయంలో, ద్రాక్షారసం అట మనిషికి ఉల్లాసాన్ని ఇస్తుందట. మీకు అర్థం కావాలి నా మాటలు. ఏ ద్రాక్షారసం తీసుకున్నా సరే మనిషికి ఉత్తేజాన్ని ఇస్తుందట, సంతోషాన్ని ఇస్తుందట, ఉల్లాసాన్ని ఇస్తుందంట. అలాంటి ద్రాక్షారసాన్ని కూడా నువ్వు నా కొరకు ప్రత్యేకంగా జీవిస్తే దాన్ని వదులుకోవాలి. ఎందుకు ఇన్ని కఠినమైన షరతులు పెడుతున్నాడు దేవుడు? ఇది పాత నిబంధన భక్తులకు వర్తిస్తే దీని ఆధ్యాత్మిక దాని యొక్క సారాంశం ఏంటంటే, ఈనాడు ఆత్మీయంగా మనం కూడా నాజీరులమే బాప్తిస్మం పొందిన తర్వాత, దేవుడు ప్రత్యేకపరుచుకున్న జనాంగంలో మనం కూడా ఉన్నాం బాప్తిస్మం తీసుకున్న తర్వాత, ఈ లోకానికి వేరుగా మనం కూడా జీవిస్తున్నాం ఎన్నో ఏళ్ల నుండి, అలాంటి వాడికి జరుగుతున్న సందర్భంలో ఏదైతే సరతులు పాత నిబంధనలు వర్తిస్తున్నాయో అవే మనకు కూడా వర్తిస్తాయి. నేను ద్రాక్షారసాన్ని తాగొద్దని చెప్పట్లా, దాని భావం ఏంటన్నది మనకు అర్థం కావాలి. ద్రాక్షారసం ఏం చేస్తుందంటే మనిషికి ఉల్లాసాన్ని ఇస్తే, మనిషికి సంతోషాన్ని ఇస్తే, సంతోషం ప్రతి ఒక్కరి హృదయంలో ఉంటే దేవుడు గుర్తురాడట. నువ్వెప్పుడైనా నీకు నువ్వు ప్రశ్నించుకో, నీకు నువ్వు ఆలోచించుకో, మన జీవితం అంతా సుఖంతో గడిచిపోతూ వెళ్ళిపోతున్నప్పుడు, మన జీవితాల్లో కష్టాలు ఏవి మనం పలకరించినప్పుడు, సంతోషమే మన జీవితాల్లో నిండిపోయినప్పుడు మన దేవుడు గుర్తొస్తాడా? గుర్తురాడు. మరి ఎప్పుడు దేవుడు గుర్తొస్తాడు? కష్టాలను నలుముకున్నప్పుడు, స్వాదనలు నా మీద తాండవం చేస్తూ మనల్ని ఎప్పటికప్పుడు తొక్కేస్తున్నప్పుడు మనకు దేవుడు గుర్తొస్తాడు. ఇదిగో ప్రళయంలో మనం భరించలేని స్వాదనలన్నీ కష్టాలన్నీ మన మీద వచ్చి పడుతున్నప్పుడు కన్నీళ్లతో బిక్కు బిక్కుమంటూ ఎవరా దిక్కని ఎదుక్కుంటే మరలా దేవుని సన్నిధికి వచ్చి మోకరిస్తాం. అలాంటి దుఃఖమట మారు మనసు కలుగజేస్తుంది అంటాడు ఎవరు? పౌలు గారు. ఇదిగో ద్రాక్షారసాన్ని ఇస్తుంది కాబట్టి మానే, పాత నిబంధన అంతా క్రొత్త నిబంధనలో ఉన్న మనకి సాదృశ్యమైతే ఇదిగో కొత్త నిబంధన నాజీర్లో చేయబడిన చేర్చబడిన వాడా నీకే చెప్తున్నాడు దేవుడు. ఇదిగో నీకు మనసుకి ఏదైతే ఉల్లాసాన్ని ఇస్తుందో అవన్నీ దేవుని కొరకు వదిలేయి. ఇదిగో నీకు సినిమాలు నీకు ఉల్లాసాన్ని ఇస్తున్నాయా? సినిమా పాటలు నీకు ఉల్లాసాన్ని ఇస్తున్నాయా? ఇదిగో లోకంలో కనబడుతున్న అందాలు నీకు ఉల్లాసాన్ని ఇస్తున్నాయా? ఈ రంగుల లోకంలో కనబడుతున్నవన్నీ నువ్వు వాతలు వేసుకుంటే నీకు ఆనందంగా ఉందా? ఇవేమి దేవుని కొరకు నిష్టగా బ్రతకడానికి నీకు పనికిరావు. నీకు ఏదైతే నీ మనసుకు ఉల్లాసాన్ని ఇస్తుందో, ఏదైతే నీ మనసుకి సంతోషకరంగా ఉందో వాటన్నిటినీ దేవుని కొరకు తెదించేయి, వాటన్నిటినీ దేవుని కొరకు త్యాగం చేయి. ఇదిగో ఆధ్యాత్మిక నాజీరులుగా చెప్పుకుంటున్నాం కదా, నేను దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వాడిని, నేను క్రైస్తవునని చెప్పుకుంటున్నావు కదా. క్రైస్తవుడు అంటే అర్థమేంటి? లోకానికి వేరుగా జీవించేవాడని. మరి లోకానికి వేరుగా జీవిస్తున్న నీవు లోకాశలతో ములుగుపోతూ నీ హృదయాన్ని సంతోషపరచుకుంటే నీలో మారు మనసు పుట్టించే దుఃఖం లేనప్పుడు నువ్వెలా నూతన పురుషుడుగా ఆయన కనబడగలవు? ద్రాక్షారసం మనిషికి ఉల్లాసాన్ని మాత్రమే కలిగిస్తుంది, కానీ నీ ఆలోచనలు నీ మనసునే కాదు నీ శరీరాన్ని కూడా పాడు చేస్తాయి. అవి నీ మనసునే కాదు నీ కళ్ళనే కాదు నీ ఆలోచనలు కూడా పాడు చేస్తాయి. నీకు సంతోషాన్ని కలిగించే ఏదైనా దాన్ని దేవుని కొరకు త్యాగం చేయి. సిగ్గులేని మాట ఏంటంటే మన సంఘస్థులే చేస్తున్నది ఏంటి, స్టేటస్లు పెడుతున్నారు. ఏంటవి? సినిమా పాటలట. ఏ అది ఉల్లాసాన్ని ఇస్తుందా నీకు? దేవుడు చెప్తున్న ఏదో ఒక రోజు మీ అందరినీ అడ్డంగా నరికేస్తాడు చెప్తున్నా. నువ్వు క్రైస్తవులో అడుగు పెట్టిన తర్వాత కూడా దేవుని కొరకు నేను ప్రత్యేకంగా బ్రతుకుతున్నానని సంఘంలోనికి వచ్చి ఎన్నోసార్లు పాటలు పాడతావు, ఎన్నోసార్లు వాక్యాన్ని ప్రకటిస్తావు, ఎన్నోసార్లు ఎంతమందికి బుద్ధి చెప్పావు కదా, నీకు బుద్ధి లేదా? లేదు. మనం పెట్టేవేంటి? జోకులు పెట్టుకుంటుంటారు స్టేటస్లో. మనం షేర్ చేసేవేంటి? మనకు నచ్చినవి, మనకు ఉల్లాసాన్ని ఇచ్చేవి. ఇవా దేవునికి ఏది నచ్చదు. నీకు ఏదైతే సంతోషాన్ని కలిగిస్తుందో ఆయనకు దుఃఖాన్ని కలిగిస్తుంది ప్రతీది. నువ్వు దుఃఖపడితే ఆయనకు ఆనందం కలుగుద్ది, ఎందుకంటే అది నీకు రక్షణార్థమైన మారు మనసును కలగజేస్తుంది.
నీకేదైతే ఆనందాలు ఉన్నావో అవన్నీ పక్కన పెట్టి దేవుని దగ్గరికి రా. నువ్వు కష్టాల్లో కూడా చాలా సంతోషంగా బ్రతికేస్తావు. దేవుడిచ్చే సంతోషం వేరు, దేవుడిచ్చే ఆనందం వేరు. ఆయనలో ఉంటే అర్థమవుతుంది. అనకూడదు కానీ మన పిల్లలే కదా పెట్టేది. నేను చూస్తుంటాను మన ఊళ్ళో అందరివి సిగ్గువేషం ఏంటంటే ఎవరు బర్త్డే ఇలానే జరుగుతుంటే సెలబ్రేట్స్ వాళ్ళని తీసుకొచ్చి ఫేస్బుక్లో పెడుతుంటారు. మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. మన జీవితాలను ఎవరో వచ్చి బాగు చేయరు. మన జీవితాలను మనమే సరి చేసుకోవాలి. ఎప్పటికప్పుడు వాక్యం వినబడుతుందంటే అర్థం ఏంటి? నీలో లోపముందని. పదే పదే ఒకే మాట పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులుగా ఉండాలని మనకి వినబడుతుందంటే అర్థం ఏంటి? వెంకా మారాల్సిన చాలా ఉందని. ధర్మశాస్త్రంలో ద్రాక్షారసం మాత్రమే ఉల్లాసాన్ని ఇస్తుందని ద్రాక్షారసాన్ని వదిలేయమన్నాడు. సమాజం అంతా దాన్ని స్వీకరిస్తుంది. యూదులందరూ ద్రాక్షారసాన్ని తీసుకోవచ్చు, కానీ దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వాడు ద్రాక్షారసాన్ని కూడా ముట్టడానికి వీల్లేదు. క్రైస్తవుడా నువ్వైనంతే. సమాజం అంతా చాలా ఆనందిస్తుంది, అవి తప్పులేదు నువ్వు చేసినా, కానీ దేవుని కొరకు వదిలే. మాంసం తినడం తప్ప పౌలు గారు కాదు, అది దేవుని నుండి ఒక వ్యక్తిని దూరం చేస్తుందని మాంసాన్ని వదిలేశాడట. అవన్నీ అలాంటి వ్యాల్యూస్ ఉంది క్రైస్తవుల్లో ఉండాల్సింది. మనకి ఇవేమీ లేవు. ఆయన సరతులు పెడుతున్నాడు. నీకు మనసుకు ఉల్లాసాన్ని కలిగించే ఏది తీసుకోవడానికి వీల్లేదు. అన్నిటినీ నా కొరకు త్యాగం చేస్తే తప్ప నాకు ఇష్టడుగాను ఉండలేవు. చాలా సామాన్యంగా బ్రతికేస్తున్నాం అంతే మనం. ఏదో అలా కాలాన్ని వెలబుచ్చేస్తున్నాం అంతే. అసలు దేవుడు నన్ను చూస్తున్నాడా, నన్ను పట్టించుకుంటున్నాడా అన్న ఆలోచనే మనలో పోయింది. అది మన ఉల్లాసం, మన ఆనందం, మనకి ఏది కావాల్తో అది, మనం ఏదైతే ఇష్టపడతామో దాన్ని నెరవేర్చుకుంటూ పోతాం. మనకు వాక్యం అంతా తెలుసు కానీ పాటించాం. ఆయన షరతులు పెడుతున్నాడు, అది మొదటిది. అయితే రెండవ షరతు ఏంటి చూద్దాం కిందకి. నాలుగో వచనం నుంచి, అతడు ప్రత్యేకంగా ఉండే దినములన్నీ పచ్చికాయలే కానీ పైతోలే కానీ ద్రాక్ష వల్లిని పుట్టినది ఏది? మరలా ఐదో వచనం, అతడు నాజీరగుటకు మొక్కుకునే దినములన్నిటిలో మంగళకత్తి అతని తల మీద వేయవలదు. అతడు యెహోవాకు తన్ను తాను ప్రత్యేకించుకునే దినములు నెరవేరే వరకు అతడు ప్రతిష్ఠితుడై తన తల వెంట్రుకలను ఎదగనీయవలను. దేవుడు పెడుతున్నా దేవుని కొరకు బ్రతకాలనుకుంటున్నావా? ఇదిగో నా కొరకు ప్రత్యేకంగా ఉండాలనుకుంటున్నావా? నీకు మరొక షరతు ఏంటంటే నీ తల కట్ చేయకూడదు. మనం కట్ చేసుకోవడం మానేద్దామా? చూడలేరు. మన అసలే చాలా మంచి తలలు కదా. 25-30 సంవత్సరాలు 25 ఏళ్ళు వచ్చేసరికి మన అన్నీ మటాస్ అయిపోతున్నాయి. క్రైస్తవులుగా ఉన్న అక్షరభావాన్నే తీసుకుంటే క్రైస్తవులు ఎవరు తల కటింగ్ చేయించుకోకూడదట. మరి దాని భావం అదా కాదు? మీకు ఎంతనే బైబిల్ మీద అవగాహన ఉంటే ఒక డౌట్ రావాలి మీకు. ఏంటి? దేవుడు అంటున్నాడు పురుషుడు తన తలను పెంచుకోవాలట. మరలా చెప్తున్నా, పురుషుడు తన తలను పెంచుకోవాలట. పురుషుడు తన తలను పెంచుకోవాలట, కత్తిరించకూడదట. మనకి ఎక్కడో దీనికి ఆపోజిట్ రిఫరెన్స్ మనకు కనబడుతుంది బైబిల్లో. ఏంటి? పురుషుడు తలను పెంచుకోవడం అవమానం. ఎక్కడమో దేవుడు పురుషుణ్ణి తల పెంచుకోమన్నాడు. పురుషుడైనా స్త్రీ అయినా తలను మాత్రం ఎదగనిస్తూనే ఉండాలట. ఎన్నాళ్ళ వరకు అంటే తను మొక్కుకున్న దినాలన్నిట. ఎన్నాళ్ళ వరకు అంటే తన జీవితం అయితే జీవితాంతం తన తల ఎదగాలట. సంసన్ అలానే తల కట్ చేసుకోలే. నాకు తెలిసి సమూయేలు కూడా అలానే జీవించాడేమో. తన తల్లి మొక్కుబడి చేసుకుంది కదా దేవునికి. నాకు తెలిసి యోహాను కూడా అలానే జీవించాడు. నాకు తెలిసి చాలామంది భక్తులు దేవుని కొరకు నాజీర్లుగా ఉన్నవారు అలానే జీవించారు. తల ఎదగనివ్వాలంటే అపోస్తలుడైన పౌలు దీనికి అడ్డుకట్ట వేస్తూ ఉంటాడు. ఆయన పురుషుడు తల పెంచుకోవడం అట అవమానమట. అవమానమే భరించాలి. అది దాని భావం. పురుషుడు దేవుని కొరకు ప్రత్యేకంగా బ్రతకాలనుకుంటే పాత నిబంధన వరకు తలను పెంచుకోవాలి. మరి క్రొత్త నిబంధనలో ఆ తలను పెంచుకోవడం అవమానం ఎలాగో, దేవుని కొరకు నిష్ఠగా బ్రతుకుతున్నప్పుడు నువ్వెన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
దేవుని కొరకు ప్రత్యేకంగా బ్రతుకుతున్నప్పుడు లోకం నుండి వేరై క్రీస్తులు అడుగుపెట్టిన నువ్వు దేవుని కొరకు ప్రత్యేకంగా కనబడాలంటే నువ్వెన్నో శోధనలు భరిస్తూ అవమానాలు భరించాలట, నువ్వెన్నో నిందలు భరించాలట, నువ్వెన్నో సార్లు ఎన్నో ఒడిదుడుకుల మధ్య నువ్వు నలిగిపోతున్నా సరే నీ సహోదరులే వచ్చి నిన్ను అంటారట, నీకెందుకు వస్తున్నాయో తెలుసా ఇన్ని శోధనలు ఇన్ని ఇబ్బందులు, నువ్వు దేవుని కొరకు నిష్ఠగా బ్రతకట్లేదేమో. ఇదే కదా యోబు మీద నేరస్థాపన చేసింది స్నేహితులు. ఒక సేవకుని ఎలా అంచనా వేస్తున్నారు ఈ మధ్యన? సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే శ్రమలు వస్తే దేవునికి నచ్చట్లేదట. నేను అంటాను శ్రమలు లేని క్రైస్తవుడు వాడు క్రైస్తవుడే కాదు, శ్రమలు లేని బోధకుడు వాడి జీవితం సాఫీగా సాగిపోతుందంటే వారు క్రైస్తవులే కాదు. బైబిల్ చెప్పే సూత్రం అదే. ఇదిగో దేవుని కొరకు నిష్ఠగా బ్రతకాలని నువ్వు అనుకుంటున్నావు అంటే, నువ్వు ప్రత్యేకంగా ఉండాలంటే నీకు ఒక సరదా ఏంటో తెలుసా? నీ ఆలోచనలో కూడా ఏ తప్పులు లేకుండా నీ ఆలోచనలు ఎదుగుతున్నప్పుడు నువ్వెన్నో అవమానాలు భరించాలి. ఇదిగో పురుషుడు తలను పెంచుకోవడం అవమానం అయితే నువ్వేం చేయలేదు తెలుసా? నా కొరకు ఎన్నో నిందలు భరించాలి. యేసుక్రీస్తు వారిని ఎగ్జాంపుల్ తీసుకోండి. దేవుని కొరకు ప్రత్యేకంగా నాజీరు చేయబడిన వ్యక్తి అయితే ఆత్మీయ నాజీరు, నేను పాత నిబంధనలు ఉన్న నాజీరు కోసం మాట్లాడట్లా, అది యేసుక్రీస్తు వారిని ఆత్మీయ నాజీరు అనడం తప్పేం లేదు. ఆయన ఎంత నిష్ఠగా బ్రతకడంటే ఆయన ముఖం మీద ఉమ్మేస్తే కూడా ఆయన ఏమీ మాట్లాడకుండా తల ఉంచుకుని వెళ్ళిపోయాడట మహనీయుడు. పౌలు గారిని కొరడాలతో కొడుతుంటే వెనక నుండి తన్నుతుంటే ఆయన తలదించుకుని వారి శరీరాలను అర్పించేశారట. రాళ్ళు ఇచ్చి కొడుతుంటే ఏమీ అడ్డు పెట్టుకోకుండా అన్నీ కొడితే కొట్టను రా నేను దేవుని కొరకు, అవమానాలు భరించడానికి సిద్ధమన్నట్టుగా ఉండిపోయారట. యేసుక్రీస్తు వారిని అర్ధనగ్నంగా సిలువ వేస్తుంటే నేను దేవుని కొరకు అవమానాలు భరించడానికి ఎప్పుడూ సిద్ధపడిపోయా. ఎప్పుడూ తెలుసా? ఇదిగో ఈ సృష్టికి పునాదులే లేనప్పుడు, నేను అప్పుడే దేవుడు నన్ను ఎన్నుకున్నాడు నేను వచ్చే సమారు మాట చెప్పకుండా. ఇదిగో క్రైస్తవుడు నిన్ను అడుగుతున్నా, నువ్వు నా కొరకు నిష్ఠగా బ్రతకాలనుకుంటున్నావు కదా, నువ్వు ఎప్పుడైనా దేవుని కొరకు నా కొరకు నువ్వు అవమానం భరించవా? లేదు. ఎప్పుడైనా నా కొరకు నిందలు భరించవా? లేదు. నువ్వు చేస్తున్నది మంచి పని అయినా నీ మీద చెడు మాటలు పలుకుతున్నప్పుడు పోనీలే దేవుడే చూసుకుంటాడని వారి కొరకు ప్రార్థన చేసావా? చేయలా. ఏ మనం ప్రత్యేకింపబడ్డామని చెప్పుకుంటున్నాం తప్ప మనం ప్రత్యేకింపబడిన వారమా? కాదండి. ప్రత్యేకింపబడిన వ్యక్తికి ఉన్న సరతలు ఏంటో తెలుసా? మొట్టమొదటిగా నీ మనసులో ఏదైతే ఉల్లాసాన్ని ఇస్తుందో దాన్ని విడిచిపెట్టు. ఇంకొకటి ఏంటో తెలుసా? నువ్వు అవమానాలు భరించాలి దేవుని కొరకు. నువ్వు అవమాన పడడమే కాదు, నీ తల ఎదుగుతుందంటే అర్థం ఏంటో తెలుసా? నీ మనసులో ఆలోచనలు కూడా ప్రభు వైపు అలా ఎదుగుతూనే ఉండాలి. నీ జీవితాంతం రొక్కుకున్నావా? మనం జీవితాంతం కూడా ఆత్మీయ నాజీర్లమే, గుర్తుంచుకోండి ఈ మాట. మనం చచ్చేంత వరకు కూడా ఆత్మీయ నాజీర్లమే దేవుని కనుదృష్టిలో. మనం చచ్చిపోయేంత వరకు లేదా ఆయన వచ్చేంత వరకు కూడా మనం దేవుని కొరకు ప్రత్యేకమైన జనాంగమే. అలాంటి వ్యక్తికి ఉండాల్సిన ఆలోచన ఏంటంటే నీ తలంపులు ఏవైతే ఉన్నావో, నీ తల ఎలా అయితే ఎదగాలన్నాడో పాత నిబంధనలో, నీ తలంపులు కూడా అలా ఎదుగుతూనే ఉండాలట. మనం ఏం చేస్తాం? ఒకరోజు ఎదగనిస్తాం, ఒకరోజు పాతేస్తాం భూమిలో. గోతులేసి మరీ పాతేస్తాం, బోర్లు వేస్తారు కదా బుట్టలో, దాంట్లేసి మరీ పాతేస్తాం. మన ఆలోచనలు ఎంత దిగజారిపోని అంటే మన వైఖరే మనకు చెబుతుంది దేవుని కొరకు బ్రతుకుతున్నామా లేదా అని. అర్థమవుతున్నావో లేదో ఈ మాటలు? దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వాడి ఆలోచనలు ప్రతిదేనూ నూతనంగా ఉంటూ ప్రతిరోజు తలంపులను అలా ఎదుగుతూనే ఉండాలట. వాటికి అడ్డు కట్టవేయకూడదు. కత్తిరించకూడదంటే నీకు వస్తున్న దేవుని పట్ల ఆలోచనలు నూతనమైనవి అయితే వాటిని కత్తిరించే అవకాశం దేవునికి ఇవ్వాల. వాటిని ఎదగనివ్వు. ఎంత ఎదిగితే అంత నచ్చుతావు నాకు. విచిత్రం ఏంటంటే మనం మధ్యలో ఆపేస్తాం. బైబిల్ చదువుతున్నప్పుడు ఒక్కొక్కసారి దేవుడు మనతో మాట్లాడుతున్నాడని అనిపిస్తుంటుంది. ప్రార్థన చేస్తున్నప్పుడు నా మొర దేవుడు వింటున్నాడు అని అనిపిస్తుంటుంది. కానీ సమయాన్ని చూసుకుని ముగించేసే భక్తులు లేరా? ఉన్నారు. నేను ఇంత సమయమే బైబిల్ చదవాలన్నా, నేను ఇంత సమయం ప్రార్థన చేస్తున్నానా, అంత సమయం చేయమని ఎవరు చెప్పాను నీకు ఇంత సమయం చేయమని? నీ మనసులో ఆయన ఆలోచన వచ్చినప్పుడు ఆయనతో మాట్లాడుతున్నాను అన్న ఆలోచన కలిగితే దాన్ని అలా కొనసాగించు. నువ్వెంతసేపు ప్రార్థన చేయగలవు అంతసేపు చేయి. నువ్వెంతసేపు బైబిల్ చదవగలవు, ఆయన కొరకు ఎంత ఆలోచించగలవు ఉన్నతంగా, అంతసేపు దాన్ని కొనసాగిస్తూనే ఉండాలి. దాన్ని కత్తిరించకూడదు. నువ్వు నీ తలంపుల్లో ఏ దోషమైనా కనబడకూడదట. నిన్ను నువ్వే ప్రతిరోజు పరీక్షించుకుంటూ ఇంకా ఏది దేవుని కొరకు విడిచిపెట్టాలి, ఇంకా ఏది మానేయాలి, ఇంకా ఏది నన్ను సంతోషపరిచేది, ఇవన్నీ త్యాగం చేయాలట. ఇవేవి మనలో లేనప్పుడు ఆయన అంటాడు నువ్వు నా కొరకు ప్రత్యేకింపబడ్డానని చెప్పుకుంటున్నావు అంతే, నీ పవిత్రత అంతా ఎప్పుడో గంగలో
కలిసిపోయింది. ఎప్పుడైతే తన తల ఎదగనిస్తున్నప్పుడు ఏదైనా అపవిత్రమైనది అంటుకున్నదంటే వెంటనే మరలా వ్రతం ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలట. ఇది రెండో షరతు. ఫస్ట్ది ఏంటి, ద్రాక్ష రసమద్యాల్ని ముట్టకూడదు. దాని మీనింగ్ ఆత్మీయంగా మన ఆధ్యాత్మిక నాజీర్యం కదా, నీ మనసుకు ఉల్లాసాన్ని కలిగించే దేనిని నువ్వు చేయడానికి వీల్లేదు. ఆయన కొరకు ప్రతిరోజు దుఃఖంతో నిండిపోవాలి, అదే నీకు ఆనందాన్ని ఇస్తుంది. రెండోసారి ఏంటంటే, నీ ఆలోచనలు ఏవైతే ఉన్నవావు ప్రభు కొరకు ఎదుగుతూనే ఉండాలట. నీ ఆలోచనలు ఏవైతే ఉన్నవావు మంచివైనప్పుడు నీకు ఎదురు పడుతుంటారంట చాలామంది సోదకులు. వారిని అవమానిస్తున్నా సరే నువ్వు వెనుదిరిగి చూడకుండా ప్రభు వైపు గురి పెట్టుకుని వెళ్ళిపోవాలట, మిగిలిన వారిని ఎవరిని చూడకుండా. ఇది రెండోది. అయితే చివరిగా ఆయన అన్న ప్రభు అయిన దేవుడు అన్న మాట ఏంటంటే మోసే ద్వారా, ఇదిగో మీరు నాకు ప్రత్యేకంగా బ్రతకాలనుకుంటున్నారు కదా. మరొకసారి ఏంటంటే ఆయన మాట్లాడుతూ అంటాడు కింద వచనంలో చూద్దాం. అదే ఆరోజ్యం, అదే ఆరోజ్యం ఆరో వచనం నుంచి. చదువు. తల్లి కానీ సహోదరుడు కానీ సహోదరి కానీ చనిపోయినను వారిని బట్టి అతడు తన్ను తాను అపవిత్రపరచుకొనవలదు. ఆయన అంటున్నాడు మరలా మీకు పెట్టే షరతు ఏంటంటే, ఇదిగో మీరు నా కొరకు నాజీరు చేయబడ్డారు కదా, నాజీరు చేయబడిన మీరు నాకు ప్రత్యేకంగా ఉండాలని మొక్కుకున్నారు కదా, ఈ దినాలన్నింటిలో మీరు ఏదైతే మొక్కుకున్నారో ఇన్ని దినాలని, ఈ దినాలన్నింటిలో మీరు చేయాల్సింది ఏంటంటే ఏ శవాన్ని ముట్టుకోకూడదట. ఏ శవం దగ్గరికి మీరు వెళ్ళకూడదు. ఒకవేళ శవం కానీ మీకు తగిలిందంటే మీ ప్రతిష్ట అంతా ఏమవుద్ది, మరలా ప్రారంభంలో కొనసాగించాల్సిందే. ఎంత విచిత్రం అంటే, కనీసం నీ తల్లి చచ్చిపోయినా సరే నువ్వు ముట్టుకోకూడదు, కనీసం నీ తండ్రి చచ్చిపోయినా నీ అన్న చచ్చిపోయినా నువ్వు బాగా ప్రేమించిన నీ భార్య ఉంటుంది కదా, నీ భార్య చచ్చిపోయినా శవం దగ్గరికి వెళ్ళకూడదట. భయమేస్తుంది కదా నాజీర్ అంటే. సంసోను కోసం కానీ యోహాను కోసం కానీ సమూయేలు కోసం కానీ చాలా మాట్లాడేసుకున్నాం. వారు ఎంత నిష్ట కలిగి జీవించారంటే వారి జీవితాల్లో ఏ అపవిత్రమైన దాన్ని అంటుకునేవ్వలేదట. నాజీర్ అంటే కత్తిమే సాము లాంటిది, అది మనం ఉండలేం, చాలా కష్టం. అది ఎంత కష్టం అంటే ఒక్కసారి అపవిత్రపరచబడితే మనం చేసిన అన్ని దినాలు వేస్ట్ అట. నేను 3 సంవత్సరాలు ఉంటానని మొక్కుకున్న తర్వాత రేపు 3వ సంవత్సరం గతించిపోతుంది అనబోతికి, ఈ రోజు రాత్రి కానీ శవం నా ముందు చనిపోయి ఉన్నప్పుడు నాకు తెలియకుండానే ఒకవేళ దాన్ని ముట్టుకుంటే నా ఈ 2 సంవత్సరాల ఈ 364 రోజులు వేస్ట్ అట. మరలా మొదటి నుండి ప్రారంభించాల్సిందే. అది ధర్మశాస్త్రపు ఆజ్ఞా దేవుడు పెట్టిన కొలమానం. అది ఇంత కష్టమా క్రైస్తవులుగా బ్రతకడం అంటే, ఇంత కష్టమే. మరి మనం దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు మనం పాపం చేస్తున్నామంటే మరలా ఎక్కడికి వెళ్ళిపోతున్నామంటే మరలా మన ప్రారంభ జీవితానికి పోతున్నాం. నాజీరు చేయబడిన వాడు శవాన్ని ముట్టుకుంటున్నాడు అంటే మరలా వాడు అపవిత్రపరచబడుతున్నాడు. శవాన్ని ముట్టుకుంటే అపవిత్రపరచబడడం ఏంటి, యేసుక్రీస్తు వారు శవాలనే లేపేశారు కదా, ఏలియా గారు చనిపోయిన వ్యక్తులనే లేపారు కదా, ఎలీషా ఎముకలు తగిలితే సవాలే లేచిపోయినాయి కదా, అపోస్తలైన పౌలు వస్త్రాలు తాగితే ఎంతో మంది స్వస్థపడ్డారు కదా, కుష్ఠరోగులుగా ఉన్నవారు కానీ ఎవరైతే శవాలుగా ఉన్నవారు కానీ. చరిత్ర చెబుతుంది అపోస్తలైన పౌలు గారు నడిచి వెళ్ళిపోతుంటే సవాలు కూడా లేచి నిలబడేవట. మనకు బైబిల్లో ఉంటుంది కదా మాట, ఆయన వస్త్రపు చెంగును ముట్టితేనే స్వస్థపడ్డారని యేసుక్రీస్తు వారిని చదువుకుంటే, ఏ పౌలు గారు నడిచి వెళ్ళిపోతుంటే ఆ నీడ పడుతుంటే సవాలు లేచి కూర్చుండేవాట. ఎవరైతే రోగులు ఉన్నారో వారందరూ స్వస్థత పొందేవాట. అలాంటి ఆత్మ కలిగిన పౌలు గారే ఇన్ని కార్యాలు శవాల్ని ముట్టుకుంటుంటే మరి దేవుడు అంటున్న మాట ఏంటి, శవం జోలికే వెళ్ళకూడదు. ఇదేంటి విచిత్రం. దేవుని కొరకు బ్రతకాలంటే ఇంత కష్టమబ్బయ్యా అని అనుకోవచ్చు. మరి కష్టమే. మరి దేవుని కొరకు బ్రతకడం అంటే ఏదో ఇలా బతికేస్తున్నాం, ఇలా వెళ్ళిపోతున్నాం, ఏదో వస్తున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, ఏదో వెళ్ళిపోతున్నాం, పాస్టర్గారుల చేత ఆశీర్వాద వచనాలు పలికించుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం, మరలా మా జీవితాలు మావే, దేవుడు మమ్మల్ని చూస్తున్నాడు, మాకు ఏ కష్టాలు లేవు, మేము బాగానే బ్రతికేస్తున్నాం అనుకుంటున్నావా, నువ్వు క్రైస్తవుడు కాదంటాడు దేవుడు. మరి దేవుడు నేరుగా మనల్ని చూస్తే నువ్వు క్రైస్తవుడువా అన్నట్టుగానే ఉంటే మరి మన జీవితాలు దేవునికి నచ్చాలంటే ఆయన పెట్టిన షరతు ఏంటంటే శవాన్ని ముట్టుకోకూడదట. దాని ఆధ్యాత్మిక దానిలో దాగున్న సారాంశం ఏంటంటే శవాన్ని ముట్టుకోకూడదంటే మరణం సంభవించిన దగ్గరికి మనం వెళ్ళకూడదంటే అసలు మరణం ఎలా వచ్చింది అది అర్థం కావాలి మనకి. మనకు తెలుసు ఏంది సెక్షన్ ఏంటి, పాపం వలన వచ్చే జీతం
మరణం. పాపం వలన వచ్చే జీతం మరణమైనప్పుడు మరణించిన వ్యక్తి దగ్గరికి మనం వెళ్తున్నామంటే దేవునికి పాపం అసహ్యమని తెలుసు. పాపానికి ప్రతిఫలంగా ఆ శవం మన కళ్ళ ముందు కనబడుతుందంటే నాజీరు చేయబడిన వ్యక్తి నువ్వు దాని దగ్గరికి వెళ్ళొద్దు అంటాడంటే ఇది ఆధ్యాత్మికంగా నాజీర్లు అని చెప్పుకుంటున్న మనకి ఆ వచనం ఎలా అర్థం చేసుకోలేదు తెలుసా? నువ్వు ఏ శవాన్ని ముట్టకూడదంటే దేవునికి పాప సంబంధమైన కార్యాలు ఏవి నీ జీవితంలో కనబడడానికి వీల్లేదు. మరణానికి మనిషికి మరణం దేవుడు పెట్టింది కాదు, మనిషే కొను తెచ్చుకున్నది. పాపానికి ప్రతిఫలం మరణమైతే ఆ మరణం శాపమైతే ఆ శాప ఆ శపించబడిన దాని దగ్గరికి ఇదిగో మానవుడా నువ్వు వెళ్తున్నావు అంటే నువ్వు కూడా పాపివే. పాప సంబంధమైన కార్యాల్లో నువ్వు ఉంటున్నావు అంటే దుష్ట సాంగత్యం నువ్వు జీవిస్తున్నావు అంటే నువ్వు కూడా దుష్టుడివే. లోకానికి వేరుగా బ్రతకాలంటే మరలా మీరు ఏదో అర్థాలు పెట్టుకోకండి, లోకంలోనే ఉంటాం కానీ లోకంలో ఉన్న చెడుని అంటించుకోకుండా బ్రతకాలి. దుష్టుల ఆలోచన నడవకూడదు కానీ దుష్టుల మధ్యే మన జీవితం కొనసాగుతూ ఉంటుంది. దుష్టులు ఎక్కడైతే కూర్చుంటారో మనం అక్కడ ఉండకూడదు కానీ దుష్టుల దగ్గరే మన జీవితాలు కొనసాగుతూ ఉంటాయి. వారికి సంబంధించిన ఆలోచనలు మనలో చొప్పించుకోకూడదు కానీ మనం లోకంలోనే జీవిస్తామట. అలా లోకంలో జీవిస్తున్నప్పుడు పాపం దేవునికి అసహ్యమైతే పాపానికి ప్రతిఫలంగా వచ్చిన మరణం ఏదైతే ఉందో ఆ మరణం దగ్గరికి నువ్వు వెళ్ళకూడదు అని నాజీరికి ఒక సెక్షన్ అప్లై చేసి ఆయన షరతు పెట్టాడు. మనకేంటి మరి? మనకు కూడా అదే. మరణ సంబంధమైన వాటిలో ఇదేని నువ్వు నీ జీవితంలోకి రానివ్వడానికి వీల్లేదు. ఏదైతే నిన్ను పాపం చేయడానికి ప్రేరేపిస్తుందో, ఏదైతే దేవునికి నచ్చదు అని మనకు అర్థమవుతుందో, ఏదైతే దేవునికి మనం దూరం చేస్తుందో, ఏదైతే మన ఆధ్యాత్మిక జీవితాలను కృంగదీస్తుందో, ఏదైతే మన జీవితాలను తొక్కేసి మరలా మన నరకపాత్రలు చేస్తుందో, మరలా మన జీవితాలు ఏవైతే గతించిపోయిన జీవితాలను మనకు చూపిస్తుందో, అలాంటి పాప సంబంధమైన ఆలోచనలు ఏవి మన జీవితాల్లో రాకూడదట. మరణ సంబంధమైనవేవి మన జీవితాల్లో కనబడడానికి వీల్లేదట. మరణ సంబంధమైనవని మనం ఎలా కనబడతాం అంటే ఏదైతే దేవునికి నిన్ను నిర్దోషిగా కనబడకుండా చేస్తుందో అదే మరణ సంబంధమైనది. ఏదైతే పాపం అని నీకు కనిపిస్తుందో అదే మరణ సంబంధమైనది. ఏదైతే నిన్ను దేవునికి దూరం చేస్తూ ఆయన కాకుండా చేసేసి మనల్ని ఎందుకు పనికిరాని వారిగా చేస్తుందో అదే దేవునికి నచ్చినది, అదే పాపం. ఇలాంటివి ఏవి మనలోనికి రాకూడదట అని అంటున్నాడు. ఒకవేళ వస్తే ఏముంది, మరలా మొదటి నుంచి కొనసాగించడమే నాజీరైతే మరి మనం మనకేముందండి? పశ్చాత్తాపడితే ఆయన క్షమించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు ఆయన. మనం పశ్చాత్తాప పడాలి కానీ ఆయన చాచిన చేతులు ఎప్పటికీ మనల్ని ప్రేమగా పిలుస్తూనే ఉన్నాయండి. ఆయన కౌగిల్లోనికి వెళ్ళడానికి మనమే వెనకడు వేస్తున్నాం. ఎంత నిష్టగా పెట్టాడంటే కనీసం యాజకులకైనా కొన్ని షరతులు తప్పించాడేమో కానీ దేవుని కొరకు నేను నిష్టగా బ్రతుకుతానన్న వాడిని మాత్రం దేవుడు ఎక్కడ ఏ విధమైన మచ్చ కూడా చూడాలని ఆశించలా. యాజకులకి షరతులు ఏది తెలుసా? నీ తల్లి చచ్చిపోతే నువ్వు ముట్టుకోవచ్చని యాజకులకి ఉంది ఆప్షన్. నీ తండ్రి చనిపోయినా, నీ బంధువులు చనిపోయినా, ఒకవేళ నీ దగ్గర ఎవరు చనిపోయినా, ఒకవేళ నువ్వు అపవిత్రపరచబడ్డావా బలేసి పక్కొచ్చే నీకేం పర్వాలేదు, లే కొన్ని దినాలు దుఃఖం సరిపోచ్చే అంటాడు. కానీ నాజీరు కట్ట అలాంటి ఆప్షనే లేదట. నువ్వు ఒకవేళ నువ్వు అపవిత్రుడు అయ్యావా, పరిశుద్ధంగా జీవించాలనుకున్న నువ్వు అపవిత్రుడుగా నాకు కనబడుతున్నావంటే నువ్వు మరలా మొదటి నుంచి కొనసాగించాల్సిందే. ఎంత కఠినమా అంటే అంత కఠినమే. లేవీలకి లేనిది కూడా విశ్వాసులుగా పిలువబడుతున్న వారు నేను దేవుని కొరకు ప్రతిష్టగా ప్రతిష్టమైన జనాంగంగా బ్రతకాలనుకుంటున్నప్పుడు వారి జీవితాల్లో ఏ మచ్చ కనబడకూడదట. చాలామంది మోసపోయేదేంటి, దేవుడు ఎన్నుకున్న వ్యక్తి అండి పలానా వ్యక్తి, దేవుడు పిలుచుకున్న వ్యక్తి అండి, దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి అండి, దేవుడు నిలబెట్టుకుంటున్న వ్యక్తి అండి. వారు కాకపోతే ఇంకెవరండి దేవుని కొరకు గొప్పగా బ్రతికేదని అనుకోవచ్చేమో. ఇదిగో వారికన్నా నిష్ట కలిగిన జీవితాలు విశ్వాసీనీలో కనబడాలంటున్నాడు నాజీరు ద్వారా. బోధకులకన్నా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయేమో. లేవీలు యాజకులైతే లేవీలను కొంతసేపు పాస్టర్లు అనుకుంటే పాస్టర్లకైనా కొన్ని ఆప్షన్స్ తక్కువ ఉన్నాయేమో. విశ్వాసులైన మనకట ఇదిగో నువ్వే విధంగా నువ్వు పాపాన్ని అందించుకోవడానికి వీల్లేదు అంటున్నాడు ఆయన. నువ్వే విధమైన నీ తలంపుల్లో కానీ, నీ చూపుల్లో కానీ, నీ ఆలోచనలో కానీ ఏ విధంగా నువ్వు అపవిత్రపరచకూడదట. ఇదిగో నేను నీకు విజయాన్ని అనుగ్రహించి ఇచ్చాను కదా, యేసుక్రీస్తు వారు అంటారేమో, నేను ఈ లోకాన్ని అంతా జయించి విజయాన్ని అనుగ్రహించి మీకు ఇచ్చాను కదా, మీకు తెలిసి ఈ మాట. అవును ప్రభు ఇచ్చో, మరి నేనేం చేయాలి ప్రభు అంటే ఈ లోకాసులేవి నీలోకి చొప్పించుకోకుండా బ్రతకడమే. ఇదిగో నేత్రాసుందా నా కొరకు త్యాగం చేయి, శరీరాసుందా నా కొరకు వదిలే, ఇదిగో జీవోపడంబం ఉందా నా కొరకు దాన్ని చంపగలవా.
ఇదే దేవుడు అడిగే ప్రశ్నలు అండి. మీరు నా కొరకు నిష్టగా బ్రతకాలనుకుంటున్నారు, మంచిదే, బ్రతకాలనుకోవడం తప్పని అట్లా. బ్రతకాలంటే ఎంత ఖచ్చితంగా బ్రతకాలట ఒక క్రైస్తవుడు. నాజీరుకే ఇన్ని షరతులు వర్తిస్తే, శరీరానుసారమైన ధర్మశాస్త్రమే, పసిబాలుడుగా ఉన్న ధర్మశాస్త్రమే ఇన్ని షరతులు పెడుతుంటే, మరి క్రైస్తవులుగా బ్రతుకుతున్న వారం, పరిపూర్ణమైన మార్గంలో నిలబడిన వారం, మనకు అన్నీ తెలిసి మనం ఎంత నిష్టగా బ్రతకాలి. సంసోను బాగా బ్రతకాడండి అని చెప్పుకుంటాం, మరి నీ నా జీవితాలు? సమయాలు చాలా నిష్టగా బ్రతకాడండి అని చెప్పుకుంటాం, మరి మన జీవితాలు? యోహాను కోసం మాట్లాడుకున్నాం కదా, ఆల్రెడీ అన్నీ చెప్పాడు 4-5 క్లాసులు. ఆయన జీవితాన్ని ఆలోచిస్తుంటే నా కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి కదా, ఎంత బాగా బ్రతకడని. మరి నీ నా జీవితం? మనం కూడా నాజీర్లమే కదా, మనం కూడా ఆధ్యాత్మికంగా నాజీర్లమే కదా, మనం కూడా ప్రత్యేకింపబడిన జనమే కదా, మనం కూడా వారు ఎలా అయితే బ్రతకమో అదే భూమి మీద కదా మనం బ్రతుకుతున్నాం. వారు ఏ దేవుణ్ణి అయితే నమ్మరో మనము అదే దేవుణ్ణి నమ్ముతున్నప్పుడు మనం ఎందుకు నిష్టగా బ్రతకలేకపోతున్నాం? మనం మనస్ఫూర్తిగా దేవుణ్ణి నమ్మలేకపోతున్నాం కాబట్టి. ఒక విషయం చెప్తాను గుర్తుంచుకోండి, మనం దేవుణ్ణి నమ్ముతున్నప్పుడు అనువంతైనా నీ మీద నువ్వు ఆధారపడుతున్నావంటే నువ్వు సరిగా దేవుణ్ణి నమ్మట్లేదని. అనువంతైనా నీ జీవితం నువ్వు పోషించుకోవడానికి కానీ, నీ జీవితంలో నీ ఆలోచనలు నెరవేర్చుకోవడానికి కానీ, నీ జీవితం మీద నువ్వు ఆధారపడుతున్నావంటే నువ్వు దేవుని సరిగా అర్థం చేసుకోలేదని. వారి జీవితం అంతా దేవుని వారి ప్రవర్తన అంతా దేవునికి అప్పగించుకున్నారు. దేవుని యొక్క ఆ సుప్రీం ఏదైతే ఉందో దాన్ని అది పరిపాలించడానికి వారి జీవితాలని వారి జీవితాలను అర్పించుకున్నారు. మరి మనం? మన జీవితాల్లో ప్రశ్నలు తప్ప సమాధానాలు లేవు కదా. కమాండర్గా దేవుణ్ణి పెట్టుకుంటే మన జీవితాలు కమాండర్ అవరంటే, నా భార్య, నా పిల్లలు, మా ఆయన ఇవా, మిమ్మల్ని ఎవరయ్యా పోషించేదంటే, మా నాన్నగారండి, మా పెద్ద ఆయన, ఇదిగో మా కుటుంబ పోషకుడు ఆయన. ఆయన కష్టపడితే నీకు వస్తుంది అనుకుంటున్నావు కానీ దేవుడు ఇవ్వకుండా నీకు వస్తుందా? రాదు. ఇన్ని జరిగించిన తర్వాత దేవునికి నేను నచ్చేస్తున్నాను అనుకుంటే తప్పు చేస్తున్నావు సోదరా అంటాడు అక్కడ నాజీరుని. నేను తల కట్ చేసుకుంటా లేదు ప్రభువా, నేను మరణ సంబంధమైన వాటి దగ్గరికి వెళ్ళట్లేదు ప్రభువా, ఇదిగో నేను ద్రాక్షారసాన్ని కనీసం స్మెల్ కూడా చూడట్లేదు ప్రభువా, నేను నీకు నచ్చేస్తానా? నచ్చవు నాయనా. మరి ఎలా ప్రభువా? ఎలా అంటే మిగిలింది ఇంకో కార్యం ఉండిపోయిందట. మనం కూడా అంటాం కదా, నేను ధనాన్ని ఇస్తున్నా ప్రభువా, నేను బాగానే ప్రార్థన చేస్తున్నాను, నేను లోక సాంగత్యం కూడా ఏమీ లేదు నాలో, నేను బాగానే బైబిల్ చదువుతున్నా, నేను బాగానే ప్రసంగం చేస్తున్నా, నా జీవితం ద్వారా అనేక మందిని మారుస్తున్నా, ఇదిగో నా మాటల ద్వారా పలానా వ్యక్తి మారాడని ఇలా ఫోన్ చేశాడు భయ్య అని మనం దేవునికి చెప్పగలం. తండ్రి ఇదిగో నాకు నా ప్రసంగాలు విని ఎంతమంది మారిపోతున్నారో మనం చెప్పగలం. కానీ ఆయన అంటాడు, ఆయన నీ జీవితం సరిపోదు, నా జీవికి ఏ షరతులు అయితే వర్తిస్తాయో మనకు కూడా అదే షరతులు వర్తిస్తాయి. ఇన్ని చేసిన తర్వాత కూడా నాజీరు తను మొక్కుకున్న దినాలన్నీ పూర్తయిపోయిన తర్వాత తనకు ఒక కార్యం మిగిలిపోయిందట. ఏంట కార్యం? బలి. ఇదిగో నేను ఇన్ని చేసేసాను ప్రభువా, నీకు నచ్చేస్తానా? నువ్వు నచ్చవు నాకు. ఎందుకు నచ్చవు? నీకు నువ్వుగా పవిత్రపరచబడడం అనేది అసాధ్యం. నేను నిన్ను పవిత్రపరిస్తే తప్ప నీకు నువ్వుగా పరిశుద్ధుడు కావడం జరగని పని. అది నువ్వు పరిశుద్ధులుగా ఉండడానికి పోరాడాలి, నిత్య జీవనం ఆ లోకంలో ప్రవేశించడానికి పోరాడాలి, పరుగు పందెల్లో అలుపు లేకుండా పరిగెట్టడానికి నువ్వు పోరాడాలి, ఇదిగో నాటడానికి నువ్వు శ్రమపడాలి, నీళ్లు పోయడానికి శ్రమపడాలి. కానీ నీకు పరిశుద్ధత కానీ, రక్షణ కానీ, నిత్య జీవం కానీ అనుగ్రహించేది నేనే. ఇవన్నీ జరగాలంటే ఇదిగో నాజీరు, నువ్వు ఖచ్చితంగా బలి జరిగించాల్సిందే. నువ్వు ఖచ్చితంగా బలి జరిగిస్తే తప్ప నీ పాపాలు ఏవి పోవు. ఇన్ని జరిగిస్తున్నప్పుడు నాజీరు కనిపిస్తుంటుంది తనలో, తనకేమని, నేను బాగానే బ్రతికిస్తున్నా దేవుని కొరకని. నేను అంటాను, ఆలోచన కూడా దేవునికి నచ్చదు. నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నామంటే నేనేదో ఎరగదీస్తున్నాననే కదా ఆలోచన. నేను బాగానే బ్రతుకుతున్నాను కాబట్టి దేవునికి నచ్చేస్తున్నానులే, ఇదిగో ఇన్ని షరతులు కూడా నేను ఏ పొల్లు పోకుండా నేను పదాజ్ఞలు పాటించడం కాదు, దేవుడు పెట్టిన ప్రతి షరతుని నా జీవితంలో ఏ మచ్చ లేకుండా చూపించుకున్నాను, నేను దేవునికి నచ్చేస్తున్నానని. ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ లెవెల్స్ నీలో పెరిగాయో, నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో అది దేవునికి నచ్చదట. అదేం చేస్తుంది? ఏం చేయదు, దేవునికి దూరం చేస్తుంది, గర్వాన్ని మనలోకి చొప్పిస్తుంది. నేను ఇంత తిరగదీశానని నువ్వు చెప్పుకుంటున్నావు అంటే ఏంటి అర్థం? నువ్వేం చేయట్లేదని, నీ మీద నువ్వు ఆధారపడి బ్రతుకుతున్నావని. అనువంతైనా నీ మీద నీకు నమ్మకం ఉంటే దేవుణ్ణి నువ్వు ఏ కోసాన నమ్మలేదని అర్థమట.
నీ మీద నువ్వు ఆధారపడ్డం కాదయ్యా, ఇన్ని జరిగిస్తున్నావా నాకు నచ్చవు నేను కాదన్ను, కానీ నువ్వు నీతిగా నా ముందు నిర్దోషిగా కనబడాలంటే బలి మాత్రం ఖచ్చితంగా జరగాలి. నువ్వు ఎన్ని చేసినా సరే బలి జరగాలన్నది దేవుడు పెట్టిన ఆజ్ఞ అయితే మరి ఆధ్యాత్మిక నాజీరులుగా చెప్పుకుంటున్నాం మనం. క్రీస్తు రక్తమే శరణం. నాజీరుకి బలి దగ్గరే ఆగిపోయింది, కానీ మన పాపాలు నాజీర్లుగా బ్రతుకుతున్నప్పుడు పాపాలు చేయట్లేదా? చేస్తున్నాం. నాజీర్లుగా బ్రతుకుతున్నప్పుడు మన ఎన్నో దుష్ట ఆలోచనలు మనలోకి రాలేదా? వచ్చాయి. దేవునికి మాట ఇచ్చి ప్రత్యేకింపబడిన జనాంగం అని చెప్పుకున్న తర్వాత కూడా లోక జనాంగంతో కలిసి తిరగలేదా? తిరగం. అంటే అర్థమేంటి? అర్థమేంటి? ఏం లేదు, మన అపవిత్రులమయం అంతే. మన పాపాలు మరలా మన జీవితంలో చొప్పించుకున్నామంతే. ఇది కాదట దేవునికి నచ్చేది. మరేంటి? నువ్వు పరిశుద్ధునిగా నిర్దోషిగా నాకు కనబడాలంటే నిన్ను నేను ఎన్నుకున్నాను కదా, నిన్ను పరిశుద్ధపరిచాను కదా. నీ పాపాలు పోవాలంటే ఒకటే, ఏంటది? పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన అయినప్పటికీ నీ యేసుక్రీస్తు రక్తం నీలో లేనిదే నువ్వు పరిశుద్ధునిగా దేవుని కనబడలేవయ్యా. ఆయన రక్తాన్ని మనం తీసుకుంటున్నప్పుడు మన పాపాలు పోతున్నాయని కాదు, ప్రభువా నా పాపాలకు క్షమించావు కదా, ఇక నేను పాపం చేయకుండా బ్రతకడానికి కృపను చూపయ్యా అని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏ విధంగా చూసినా క్రీస్తు బలియాగం లేనిది మనం ఏ మాత్రం నిర్దోషులుగా కనబడడానికి వీలే లేదు. బైబిల్ అంతటిని ఒక కోణం మీదకి నిలబెడితే ఆయన పరిశుద్ధులుగా జీవించాలన్నది ఆయన అభిలాష అయితే, ఆ అభిలాషకి క్రియ చూపించింది క్రీస్తు రక్తం అయితే, ఆ రక్తాన్ని పొలగించుకుని ఆ రక్తపు ఆ రక్తంలో మన వస్త్రాలన్నీ ఉతుక్కుని మనం క్రైస్తవ్యులు అడుగుపెట్టిన తర్వాత మనం దేవునికి నిర్దోషులుగా కనబడుతున్నప్పుడు మరలా పాపం చేస్తాం. మరలా పాపం చేస్తే ఒకటే, మరలా రక్తంతో ఉతుక్కోవడానికి మరలా బలి జరగదు. నువ్వు పశ్చాత్తాపడి ప్రార్థన చేయాలి. నాజీర్ ఎలా అయితే బలి జరిగించాలో మనం కూడా క్రీస్తు త్యాగాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించి ఆ త్యాగాన్ని మనం ఎప్పుడు మన మనసులో పెట్టుకుని ఆలోచన అలా ఎదుగుతూ ఉన్నప్పుడు మనం పాపం చేయాలన్న ఆలోచన కూడా రాదు. ఎందుకు పడిపోతాం మనం? ఎందుకు పడిపోతాం? చాలామంది మధ్యన ఫోన్ చేసి అడిగింది ఏంటంటే, అన్న శోధనలు వస్తున్నాయన్నా, ఎలా ఎలా జయించాలి, ఎలా జయించాలంటే శోధనలు ఎందుకు వస్తాయి, ఎందుకు వస్తాయని సమాధానం లేదు. వస్తాయి అంతే, వయసు ప్రభావాన్ని బట్టి కూడా వస్తాయి. దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు కూడా శోధనలు వస్తాయి. ప్రతి ఒక్కరికి శోధనలు ఉంటాయి. ఇలాంటి శోధనలు వస్తున్నప్పుడు ఏం చేయాలి? అసలు శోధనలో పడిపోకుండా ఉండాలంటే మొట్టమొదటి నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? నువ్వు ఒంటరిగా ఉండడం మానే. నువ్వు ఒంటరిగా ఉన్నావంటే ఖచ్చితంగా పడిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. నువ్వు ఒంటరిగా నేను సాతాన్ని జయిస్తానన్నా అంటావా? ఒకసారి ప్రయత్నం చూడు, ఎలా ఉంటుంది నీకు అర్థమవుద్ది. మనం ఒంటరిగా జీవిస్తే మన వల్ల కాదు అది. నీకు సహవాసం చాలా ఇంపార్టెంట్. నీకు సహవాసం లేనిదే నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోవడం అనేది అసంభవం. నువ్వు ఒంటరిగా ఎప్పుడు ఉండాలి? దేవునితో మాట్లాడుతున్నప్పుడు రహస్యంగా దేవునితో మాట్లాడు. నీకు ఒంటరిగా ఉండి సెల్ ఫోన్తో పనేంటి నీకు? నీకు ఒంటరిగా ఉండి నీకు మోహపు ఆలోచనలతో పనేంటి నీకు? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎలాంటి ఆలోచనలు వస్తాయి? నలుగురితో పరిశుద్ధమైన సేవకులతో కానీ పరిశుద్ధమైన సహవాసులు ఉంటారు కదా సంఘంలో, సంఘంలో గడిపోవచ్చు. ఈ మధ్యన వద్ద అన్నారు కదా ఇంకా సంఘాలు తీయకండి అని. ఓకే మంచిదే కాదాను, కానీ సహవాసం మాత్రం చాలా అత్యవసరమైన పరిస్థితి ఇది. మనకు అర్థం కాదంతే. సహవాసం లేకుండా నాకు నేను దేవుని కొరకు బ్రతికేస్తానంటే అది నీ వల్ల కాదు. అది నిన్నెవడో ఒకరు లేపేవాడు ఉండాలి. సాటైన సహకారం ఉంటారు సంఘాల్లో మీకు. సాటైన సహకారం అంటే మరలా భార్య దగ్గరికి వెళ్ళకండి. మిమ్మల్ని నిలబెట్టే బోధకులు ఉంటారు, వారితో మీరు టచ్లో ఉండాలి. ఇప్పుడు మిమ్మల్ని నిలబెట్టే సహోదరులు ఉంటారు ఆత్మీయంగా, వారితో కలిసి ఉండాలి. కష్టాలు వస్తాయి అందరికీ, మధ్య మధ్యలో గొడవలు కూడా వస్తాయి. ఇవన్నీ మనసులో పెట్టుకుని మనం దూరం అయిపోయామనుకో మనం ముందు దేవునికి నచ్చకుండా పోతాం. ప్రతి సంఘాల్లో ఉన్న గొడవలు ఇవి. సహోదరుల మధ్య ఐక్యత లేదు. ఐక్యత ఉండాలని దేవుడు చెప్తున్నాడు అంటే లేదనే కదా. లేదు, లేనప్పుడు దాన్నే కొనసాగించుకుంటూ ఒకరికొకరు దూరం అయిపోతే మనం సింగిల్గా దేవుణ్ణి మెప్పించాలి జీవించాలంటే అది జరగని పని. అది నువ్వు ఒంటరిగా ఉన్నావంటే నువ్వు అప్పుడే పడిపోయినట్టు. ఒంటరిగా ఎప్పుడు జీవించాలంటే నీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, నేను దేవునితో గడపాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు నీకు తెలియకుండా నేను ఒంటరి జీవితం గడుపుతావు. అలా ఒంటరి జీవితం గడిపినప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే కేవలం ప్రార్థన. శోధన తొలగించాలంటే, శోధన జయించాలంటే నువ్వు చేయాల్సింది ఒకే ఒక్కటి, ప్రార్థన, ఆత్మీయ సహవాసం, దేవుని యొక్క మాటల్ని మనసులో మెదలడం, దుష్టులతో సాంగత్యం మానేయడం. ఎలా సజ్జయించాలంటే ఇవే సీక్రెట్స్, ఇంకేవో ఉండవు. ఎలా జయించాలంటే నీకు నువ్వుగా జయించలేవు. నేను సాతాన్ని ఎలా అయినా ఓడిస్తా ప్రభువా అని ప్రార్థన చేస్తుంటా. నీ వల్ల వద్దా? అది ఉండవుద్ది. ఏమవుద్ది? ఏం కాదు. మన వల్ల ఏమి కాదు. మన మీద సాతాను చాలా రెట్లు బలం గలవాడు.
ఎలా జయించగలమంటే ఆయన దగ్గరకు వచ్చి మోకాళ్ళై మోకాళ్ళేసి ప్రభువా నేను జయించలేకపోతున్నాను, నీ బలాన్ని నాకు ఇవ్వా, నీ ఆత్మ నాలో కుమ్మరించి ప్రభువా, నీ ఆత్మ నాకు ఇవ్వు, అప్పుడు నేను జయించగలను ప్రభువా అని ఒకసారి మాట ఇచ్చి అడుగు చూడండి. నీ ఆత్మ నాకు సహాయంగా ఇవ్వు ప్రభువా, సంచగరువుగా నేను ధరించుకుంటా ప్రభువా, నాకు ఇవ్వా ఒకసారి అని అన్నాడు. ఆత్మ నీలోకి ఎప్పుడైతే వచ్చిందో నువ్వు పొందుకున్న తర్వాత పాపం చేయాలన్న ఆలోచన కూడా నీకు రాదు. మనం నిష్టగా బ్రతకాలనుకుంటాం కానీ ఎందుకు బ్రతకలేకపోతున్నాం? ఒకటి చేస్తాం ఒకటి చేయం కాబట్టి, ఒక దాంట్లో బాగుంటాం ఇంకొక దాంట్లో బాగుం కాబట్టి. ఒకటి ఉంటే ఒకటి ఉండదు తెలుసు కదా మనకి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, పౌలు గారు ఎఫేసీలకు పత్రిక వేస్తే ఆయన మాట్లాడతాడు, దేవుడిచ్చే సర్వాంగ కవచం ఉందట, ఆ సర్వాంగ కవచంలో నేను కత్తిపట్టుకున్నాను అనుకో, నువ్వు డాల్ ధరించుకున్నావు. నేను మైమరువు తొడుక్కున్నాను అనుకో, సిద్ధ మనసు అని జోడు తొడుక్కున్నాడు. ఎవరు? మన అన్నయ్య. తన జోడు తొడుక్కుని నేను కత్తి పట్టుకుని నువ్వు శిరస్కము శిరస్త్రాణం పెట్టుకుని నువ్వు ఓమ మైమరువు కట్టుకుని నీ చెస్టకు సంబంధించిన అన్నీ పెట్టుకున్న తర్వాత ఒక్కొక్కడు ఒక్కటి పెట్టుకుంటే జయించగలమా? అవుద్ది అసలు అవదు. నువ్వు శిరస్సుకి శిరస్త్రాణం పెట్టుకోకుండా నువ్వు కత్తి పట్టుకుని యుద్ధానికి బయలుదేరావు అనుకో, కత్తి దాటికి నీ తల ఆగుద్దా? ఆగదు. చూద్దాం ఒకసారి ఆ మాట చూస్తే ఇంకా బాగుంటుంది. అపోస్తలైన పౌలు ఎఫేసీలకు రాసిన పత్రిక ఎంతది, ఆరాధ్యమా, ఆరాధ్యం 12 వచనం నుంచి ఏలై అనగా మనం పోరాడినది లోకనాథులతోనూ ఆకాశ మండల మందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేత మీరు ఆపద్దిన మందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారే నిలవబడుటకు శక్తిమంతులగున్నట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచముని ధరించుకోండి అని ఎందుకంటున్నాడంటే, మీరు పోరాడేది ఏదో చిన్న వ్యక్తులతో అనుకోవద్దు, మీరు పోరాడేది ఎవరితో? అంధకార సంబంధమగు లోకనాథులతో. మీరు పోరాడేది కేవలం మీ శోధనతోనే కాదు, ఆ శోధనలు కలిగిస్తున్న సాతానుతో. ఆ సాతాన్ని జయించాలంటే నీకు ఒక సర్వాంగ కవచం కావాలట. అది నీకు నువ్వు తయారు చేసుకుంటే వచ్చింది కాదట, అది దేవుడే ఇచ్చాడంట. ఏంటది చూద్దాం. ఎలా అనగా, మీ నడుమునకు సత్యమని దట్టి కట్టుకుని నీతి అను మైమరువు తొడుక్కుని పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు కావాలట, విశ్వాసం అనే డాలు కావాలట, దుష్టుని బాణాలన్నిటినీ ఆర్పడానికి డాల్ ఎలా అయితే డాలు కావాలట, రక్షణ అనే శిరస్త్రాణం కావాలట, దేవుని వాక్యం అనే ఖడ్గం కావాలట. నా దగ్గర ఖడ్గం ఉంది, శిరస్త్రాణం లేదు. యుద్ధంలో జయించగలవా? సాతాన్ని ఎదిరించగలవా? నువ్వు శిరస్త్రాణం పెట్టుకున్నావు, కత్తి లేకుండా యుద్ధానికి వెళ్ళిపోయావు, దాటికి తట్టుకోగలవా? ఉండలేవు. పోరు చాలా భయంకరంగా ఉంటుంది కదా, యుద్ధం చాలా భీకరంగా ఉంటుంది కదా. వాటన్నిటిని శత్రువుని ఎదిరించి మనం యుద్ధంలో నిలబడాలంటే రక్తపాతం జరగాలి కదా. ఆ జరుగుతున్నప్పుడు మనల్ని కాపాడుకోవడానికి దేవుడిచ్చే సర్వాంగ కవచం ప్రతీటి ఉండాలట. సర్వాంగ కవచం అంటే అన్నిటినీ కప్పుకునేదట. మనలో ఒకటి ఉంటుంది ఇంకొకటి ఉండదు. ఒకటి ఉంటేనే మనకు చాలా ఎక్కువైపోయిందని భావిస్తుంటాం, అన్నీ ఉంటే మనం ఉండం. నాజీరుకట అన్నీ కావాలట, ఆధ్యాత్మిక నాజీరుకు కూడా అన్నీ ఉండాలట. ఇది నువ్వు ప్రత్యేకింపబడ్డానని చెప్పుకుంటున్నావు కదా, నీలో అన్నీ కనబడాలి. అన్నీ అంటే ఏంటంటే ఇదే సర్వాంగ కవచం. నువ్వు అన్ని విధాలా దేవుని కొరకు ఫలించాలట. నువ్వు చివరికి ఎలా మారిపోవాలో తెలుసా నాజీరు అని అంటే ఆయన అంటాడు, క్రీస్తునకు కలిగిన సమానమైన పరిపూర్ణత నీలో నాకు కనబడాలి. క్రీస్తు ఎలా అయితే పరిపూర్ణుడిగా కనబడ్డాడో ఒక క్రైస్తవుడిగా మనల్ని దేవుడు చూస్తున్నప్పుడు నువ్వు కూడా పరిపూర్ణుడిగా కనబడాలట. మనం పరిపూర్ణులమా? చాలామంది అనుకుంటారు నేను పరిపూర్ణుడినని. సిగ్గు రావాల్సిన మాట ఏంటంటే అపోస్తలైన పౌలు కూడా నేను పరిపూర్ణులు కాదనుకుంటాడు. ఎప్పుడు? ఎన్నో శ్రమలు అనుభవించిన తర్వాత. ఎప్పుడు? ఎన్నో కొరడా దెబ్బలు తిరిగిన తర్వాత. ఎప్పుడు? ఆయన చావు కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు అంటాడు. ఎప్పుడు? తిమోతి నువ్వు రా, ఇదిగో నేను చచ్చిపోతున్నాను అన్నప్పుడు. ఎప్పుడు? అప్పటికే ఎన్నోసార్లు రాళ్ళ దెబ్బలు తిన్నాడంట, అప్పటికే ఎన్నో రాత్రులు నిద్రలేని రాత్రులు గడిపాడట, అప్పటికే సముద్రంలో వాడ పగిలిపోయి జీవించాడట. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆయన రోమా శిరసాల్లో కూర్చుని అన్నాడట, వెనుకున్నవన్నీ మర్చిపోయాను నేను, ముందున్న వాటి కొరకు పరిగెడుతున్నాను. నేను ఇప్పటికే పట్టుకున్నానని తలంచను, గురి యొద్దకి ఇంకా పరిగెడుతున్నాను. ఇదిగో ఆ కిరీటం పొందేంత వరకు నా పరుగు
ముగియదు. ఎప్పుడన్నాడు తెలిసిన పరుగు కడముట్టించినని కనుక ఆయన పీక మీద కూర్చున్న తర్వాత అన్నాడు ఆయన, నా పరుగు కడముట్టించి తిని. ఆయన విశ్వాసం ఆయనకి ధైర్యాన్ని ఇచ్చింది. మన విశ్వాసం కరోనా వచ్చేస్తుంది, కరోనా వచ్చేస్తుంది, మనం మనల్ని అందరిని అలుముకుంటుందని అన్నీ వాడుతున్నాం కదా, మంచిదే, నేను కాదని అట్లా. దానికన్నా ఇంకా విలువైనది ఏంటంటే దేవుని యొక్క భయం, ఆయన పట్ల విధేయత. ఇవన్నీ వచ్చినా రాకపోయినా మనం ఎప్పటికప్పుడు చచ్చిపోతాం. కరోనా కాలం అంతా పొద్దుట అన్నయ్యాలని మాట్లాడుకుంటున్నారు, కరోనా కాలం అంతా తప్పించుకుని ఏదో ఒక యాక్సిడెంట్లో చచ్చిపోతే అయిపోయింది కదా, అయిపోయింది. కరోనా కాలం అంతా తప్పించుకుని ఏదో గుండెపోటు చచ్చిపోతే అయిపోయింది. ఏదో ఒకటి మన ఇల్లే మన మీద పడిపోతే అప్పుడప్పుడు సీలింగ్ చూస్తుంటే అనిపిస్తుంది మా మేడ పైన పడుకు, ఎప్పుడైనా ఇది పడిపోతే పరిస్థితి ఏంటని ఆ భయం ఎందుకు వస్తుంది? మనలో ఇంకా పరిపూర్ణత లేదు కాబట్టి. ఎందుకు చచ్చిపోతానన్న భయం వస్తుంది నీకు? మనం ఇంకా దేవునికి నచ్చలేనివి ఏవో మన జీవితంలో ఉన్నావు కాబట్టి. ఇవన్నీ మన జీవితాల్లో ఉంటే మన జీవితం ఇలానే కొనసాగితే మనం ప్రత్యేకింపబడ్డామని చెప్పుకుంటున్నాం తప్ప మన జీవితాల్లో ఆయన కొంతకు బ్రతికేది చేసేది ఏమీ ఉండదు. చివరిగా ఆయన అంటాడు, ఇదిగో బలి జరిగించారు కదా, క్రీస్తు రక్తం ద్వారా మీరు వచ్చారు ఆధ్యాత్మిక నాజీర్లుగా. ఇదిగో పాత నిబంధనలో నాజీర్లారా, మీకు చెప్తున్నా, మీరు బలి జరిగించిన తర్వాత మీ మొక్కుబడి చెల్లిపోయింది, మీ మొక్కుబడి అంతా చెల్లిపోయింది కాబట్టి మీరు నా కొరకు బ్రతకరు కాబట్టి నిష్టగా ఇదిగో మీకు ఒక ఆశీర్వాదం ఇస్తానని ఆయన ముగింపు మాటల్లో చెప్తాడు. అదే ఆరోగ్యంలో చివరిగా ముగించుకుందాం. అన్నీ ఫోన్ చేయండి. సంఖ్యాకాండ ఆరోగ్యం, సంఖ్యాకాండం ఆరోగ్యం 22 వచ్చిన నుంచి, యెహోవా మోషేకి ఇలాగూ సెలవిచ్చును, నీవు అహరోనుతోను అతని కుమారులతోనూ ఇలాగనము, మీరు ఇశ్రాయేలీలను ఇలాగూ దీవింపబలును. ఏమని? యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. చాలిక నాజీర్లుగా ఎవరైతే మొక్కుబడి అంతా పూర్తి చేసుకుంటారో, ఏ అపవిత్రమైనది పట్టుకోకుండా నిష్ట కలిగి ఎవరైతే దేవుని కొరకు జీవించారో వారందరితో, మోషే నువ్వు అహరోను చేత కానీ యాజకుల చేత కానీ వారు దీవించవలసిన మాటలు ఏంటో తెలుసా? నా సన్నిధి కాంతి వారి మీద ప్రకాశింపజేస్తా. ఇంకేం కావాలి చెప్పండి మనిషికి? ఆ మాట మనకు అర్థం కావాలి ఈరోజు. దేవుడే తన సన్నిధి కాంతి వారి మీద ప్రకాశింపజేస్తున్నాడంటే నేనేమనుకున్నాడంటే దేవుడే మనలోనికి వచ్చి మనతో నివాసం చేస్తాడేమో. అదే కదా కొత్త నిబంధన సారాంశం. ఇదిగో ఇవన్నీ నెరవేర్చావు కదా నిష్ట కలిగి, నా సన్నిధి కాంతి నీ మీద ఉదయింపజేస్తా. ఇదిగో నా పేరు పెట్టబడని జనాంగం ఆ క్రైస్తవులారా, నా పేరే నీ మీద రాస్తా అంటాడు ప్రకటన గ్రంథంలో. మనం సాధించి మనం చేసే దానివల్ల సాధించేది ఏం లేనప్పుడు ఆయనే మనకు సాధించి ఇచ్చిన తర్వాత మనకు నిత్య జీవంలో ఆయన పరదేశంలో కానీ పరలోకంలో కానీ మన మీదట ఆయన పేరు రాస్తాడట. ఆయన పేరు తన సన్నిధి కాంతి వారి మీద ప్రకాశింపజేస్తున్నాడంటే దేవుడే దిగొచ్చి అంటున్నాడు, నేను మీతోనే వాసం చేస్తా, నా వెలుగు మీ మీద ఉంటుంది, నా మనసు ఎప్పుడు మీ మీద ఉంటుందర్రా, నా కొరకు బ్రతకండర్రా, ప్రత్యేకంగా ఉన్నారా అని వారికి చెప్తుంటే మనకు కూడా అదే ఆలోచన కదా. దేవుడే మనతో ఉంటానంటే ఇంకేం కావాలండి? కష్టాలా కొన్నాళ్ళే, బాధలా కొన్నాళ్ళే ఉంటాయి, ఇదిగో మన కన్నీళ్ళు ఉన్నాయా కొన్నాళ్ళే ఉంటాయి, ఏదో ఒక రోజు వెళ్ళిపోతాం మనం కూడా. కానీ దేవునితో ఎల్లకాలం ఉండడానికి మనం ఏం చేయాలంటే నాజీర్కి ఏ షరతులు అయితే ఉన్నావో మనకు కూడా వ్యాప్తి అవుతాయి. మనం కూడా ప్రత్యేకింపబడిన వారం కాబట్టి మనం కూడా నిష్ట కలిగి జీవించాలి, మనం కూడా ఆయనకు ప్రత్యేకంగా కనబడాలి. అప్పుడు ఆయన వచ్చి అంటాడట, ఈడు బలా నమ్మకమైన దాసుడు, ఇదిగో నువ్వు నా ప్రియకుమారుడు, యేసుక్రీస్తు వారినే కాదండి, నువ్వు కూడా నా ప్రియకుమారుడు వినయ్యా. నేను అనుకుంటాను అప్పుడప్పుడు యేసుక్రీస్తు వారి కన్నా మనల్ని ఎక్కువ ప్రేమించాడేమో దేవుడు. నిజమే కదా, నిజమే. యేసుక్రీస్తు వారిని ఆ శిలువలో చేయి వదిలేస్తున్నప్పుడు ఎవరి కోసం అబ్బా వదిలేశారంటే నా కోసమే కదా. ఆయనకన్నా ప్రేమ ఎవరి మీద ఎక్కువ ఉందంటే మన మీదే కదా, మన మీదే. మనం ఎందుకు తప్పుపోతున్నామంటే మనం మర్చిపోతున్నామంతే. మన జీవితంలో ఏదో బ్రతుకుతున్నాం అన్నట్టుగా బ్రతికేస్తున్నాం.
ఏదో అలా కొనసాగిస్తున్నాం అన్నట్టుగా మన జీవితాన్ని కొనసాగిస్తున్నాం తప్ప దేవుడు పెట్టిన షరతులు మన జీవితాల్లో ఉండవు. ఒకవేళ తప్పు జరిగిపోతే పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన మన జీవితాల్లో ఉండవు. ఒకవేళ ప్రార్థన చేసిన తర్వాత పాపం ఏమైనా మానతాం అంటే అది మానం. ఇవన్నీ ఎందుకు చేయలేకపోతున్నావు అంటే దేవుణ్ణి సరిగా అర్థం చేసుకోలేకపోయావు, నీ మీద నువ్వు ఆధారపడ్డావు. మరలా చెప్తున్నా, దేవుడు నీకు పరలోకాన్ని ఇవ్వాలంటే ఆల్రెడీ ఇచ్చాడు ఆ పౌరసత్వాన్ని, దాన్ని నువ్వు కాపాడుకోవడానికి చేయాల్సినవే క్రియలు. ఆ క్రియలు ఏంటంటే నిన్ను నీవు పరిశుద్ధునిగా ఆయన కనపరుచుకోవడమే. ఇలాంటివేవి మన జీవితాల్లో లేనప్పుడు మనకు అర్థమవుతుంది నేను నాజీర్ని కాదు, నేను క్రైస్తవుని కాదు అని మన జీవితం మనకే చెప్తుంది. ఎవరో చెప్పనవసరం లేదు. అర్థమయ్యాలనుకుంటున్న మాటలు మరిన్ని మాటలు సహోదరుల ద్వారా విందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవా నీ అమూల్యమైన వాక్కులను మన నోట ఉంచి తండ్రి, మీ కొరకు ఎలా ప్రత్యేకంగా జీవించాలో ప్రభువా మాకు మీ వాక్యాన్ని బట్టి మాకు వివరించారు తండ్రి. చెప్పిన వాటిలో ఏమైనా లోపాలు ఉంటే నన్ను క్షమించండి. మీ పిల్లల మనసులను బాధ పెట్టినప్పటికీ ప్రభువా వారి యొక్క దుఃఖం తండ్రి రక్షణార్థమైన మారు మనసును కలగజేయాలన్న ఒక ఆలోచన ప్రభువా తండ్రి. విన్న మాటలను బట్టి మా జీవితాలను ఇంకా మీలో నిలుపుకుంటూ ప్రభువా మీకు దగ్గరగా జీవించటకు సహాయాన్ని అనుగ్రహించండి. ప్రభువా విన్న మాటలను వ్యర్థంగా విడిచిపెట్టకుండా ప్రవర్తన జీవితంలో చొప్పించుకుని తండ్రి మా జీవితాల ద్వారా కనీసం ఒక్కరినైనా మార్చుటకు సహాయాన్ని అనుగ్రహించండి. మమ్మల్ని మేము నిలదొక్కుంటకు సహాయాన్ని అనుగ్రహించండి. నీ మహిమను ఏమైనా దొంగిలించుంటే నన్ను క్షమించి ప్రభువా, మరలా అలాంటి పొరపాట్లు చేయకుండా నిన్ను మాత్రమే ఘనపరచటకు సహాయాన్ని అనుగ్రహించండి. నా వెనక చెప్పబోతున్న మీ కుమారునికి సమయోచితమైన జ్ఞానాన్ని మీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించి మమ్మల్ని మరింత బలపరిచే మాటలు మాకు అందిస్తారని ఆశిస్తూ ప్రార్థన మీ కుమారుడును మా రక్షకుడునైనా క్రీస్తు నామమున సమర్పిస్తున్నాం తండ్రి. అమ్మాయి.